श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानां वा गणपतिं भवामहे उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नोतिभिश्रीदसादनं श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमुद्यमान् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः పూర్తి చేశాం మనం. తర్వాత శ్లోకం చూస్తూ ఉన్నాము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ శ్లోకంలో రెండు అంశాలు. మొదటిది ఏమంటే, ఒక శరీరము ఇంద్రియములు మనస్సు, దీన్నే దేహేంద్రియ సంఘాతము అని అంటారు. అసెంబ్లీ అంటారు. సంఘాతము అంటే అసెంబ్లీ. ఇప్పుడు కారు ఉందనుకోండి, అసెంబ్లింగ్ ప్లాంట్ ఒకటి ఉంది. వేరువేరు భాగాలన్నింటినీ ఒక చోట పెట్టి స్క్రూలు వేసి బిగిస్తే కారు అవుతుంది. అలాగే దేహము ఇంద్రియములు మనస్సు కలిపి ఒక చోట పెట్టి దాన్ని జాగ్రత్తగా అవయవాలు అన్నీ కూడా సన్నివేశం చేస్తే ఒక రచన, ఒక స్ట్రక్చర్ కనుక చేసినట్లయితే దాని పేరే క్షేత్రము. అది చూసి ఉన్నాం. ఈ క్షేత్రమును తెలుసుకుంటూ ఉండువాడు, క్షేత్రమును తెలియవాడు అంటే ఈ తెలియడము అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్షేత్రమును తెలియట అంటే క్షేత్రమును ప్రకాశింపజేయుట అని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. ఎందుకంటే మీరు తెలిస్తే, మీరు తెలుసుకుంటే కానీ అది ప్రకాశించదు, ఆ వెలుగులో ప్రకాశించాలి. ఇప్పుడు ఆ ఏ వెలుగు, జ్ఞానము అనే వెలుగులో అది ప్రకాశించాలి. జ్ఞానము అనే వెలుగులో అది ప్రకాశిస్తే అది ఉన్నది అని మనకు తెలుస్తుంది. కాబట్టి తెలియట అంటే ప్రకాశింపజేయుట అనర్థం. తెలియట అంటే కనుక ఆ క్షేత్రమును తెలుస్తూ ఉండువాడు క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును ప్రకాశింపజేయవాడు అని అర్థం. మీరు అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఊరికే తెలియడం అంటే ఊరికే ఏదో తెలుసుకుంటున్నాడు అన్నట్లు కాదు. ఈ దేహమును నేను తెలుస్తున్నాను అంటే నేను దేహమును తెలియట ద్వారా దేహమునకు అది వెలుగులోకి వచ్చింది. నేను తెలుసుకోకపోతే అది వెలుగులోకి వచ్చే ప్రసక్తియే లేదు. అది వెలుగులోకి రావాలి అంటే నేను తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి నేను తెలియట ద్వారా నేను దానిని ప్రకాశింపజేస్తున్నాను అది మీరు గమనించాల్సి. ఇప్పుడు నేను తలకాయ ఇక్కడ ఘటం ఉందనుకోండి, నేను తలకాయ తిప్పి కూర్చుంటే ఆ ఘటం అక్కడ ఉన్నట్టే కాదు. అసలు ఉన్నట్టే కాదు. నేను తల తిప్పి ఘటము అని చూసి చూసుట అంటే తెలియట, ఘటము అని తెలిసినప్పుడే అది ఉన్నట్టు. అంతవరకు దానికి ఉనికియే లేదు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి క్షేత్రమును ఇప్పుడు మీరు నిద్రపోతూ ఉంటారు, దేహం ఉన్నదా? లేదు, దేహం లేదు. కానీ మీరు నిద్ర లేచి దేహము అనే భావమును కలిగినప్పుడు ఆ దేహం వెలుగులోకి వస్తుంది. అంటే మీ చైతన్య ప్రకాశంలోనే దేహము ప్రకాశిస్తుంది. కనుక దేహము, ఇంద్రియములు, మనస్సు వాటిని తెలియట అనగా వాటిని ప్రకాశింపజేయుట అని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలియవాడు అంటే క్షేత్రమును ప్రకాశింపజేస్తూ క్షేత్రమును తెలియవాడు, వాడు క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు ఎవరు? ఇప్పుడు దోమ ఉందనుకోండి, దోమలో ఒక క్షేత్రజ్ఞుడు ఉంటాడు. ఆ క్షేత్రజ్ఞుడు దోమ అవుతాడా? అవడు. దోమ ఇంద్రియములు మనస్సు దేహము, అది దోమ. ఆ దోమ ఇంద్రియములు మనస్సు దేహము ఆ సంఘాతమును తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞుడు అది ఒక చైతన్యం.
ఇప్పుడు బల్బులో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, బల్బులో ఉండే బల్బును ప్రకాశింపజేస్తూ ఉంటుంది, ఆ ఎలక్ట్రిసిటీ బల్బు అవుతుందా? అవదు. ఫ్యాన్ తిప్పితే ఉంటుంది ఎలక్ట్రిసిటీ, ఆ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అవుతుందా? అవదు. ఫ్యాన్ అవ్వకుండా ఫ్యాన్ను తిప్పుతుంది, బల్బు అవ్వకుండా బల్బును ప్రకాశింపజేస్తుంది ఎలక్ట్రిసిటీ. అదేవిధంగా క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడుగా ఉంటూనే క్షేత్రములన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఆ క్షేత్రజ్ఞుడు నేనే, క్షేత్రజ్ఞంచాపి మాం బుద్ధి. అంటే దోమ, ఈగ, నక్క, కుక్క, మనిషి, పశువు, పక్షి, దేవత ఇత్యాది సకల క్షేత్రముల యందు, సర్వక్షేత్రేషు, సకల క్షేత్రముల యందు ఉండే ఏ క్షేత్రజ్ఞుడు గలడో ఆ క్షేత్రజ్ఞుడు నేనే. అంటే ఇక్కడ భేదము అభేదము అనే రెండు అంశాలు ఉంటాయి, దాన్ని మీరు జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఇది ఘటము, ఇది పటము, ఇది మైక్, ఇది టెలిఫోను, ఇదేమో రికార్డరు అని వేర్వేరు వస్తువులను నేను తెలుసుకుంటూ ఉన్నాను. దీన్ని ఏమంటారు, విషయ భేదము. తెలియబడే వస్తువులు భిన్న భిన్నాలుగా ఉన్నాయి, కానీ వీటినన్నిటినీ తెలుసుకునే జ్ఞానము భిన్నంగా ఉన్నదా ఒక్కటిగా ఉన్నదా? ఒక్కటిగా ఉన్నదా. మీరు గమనించారా, విషయ భేదము ఉన్నది కానీ జ్ఞాన భేదము లేదు. గమనించారా? ఇంకొకటి చెప్తా, నేను రూపాన్ని చూసి తెలుసుకుంటాను, శబ్దాన్ని విని తెలుసుకుంటానా? శబ్దాన్ని చూసి తెలుసుకుంటానకూడదు, శబ్దాన్ని విని తెలుసుకుంటా, గంధాన్ని ఆఘ్రాణించి తెలుసుకుంటా, రసాన్ని ఆస్వాదించి తెలుసుకుంటా, స్పర్శను స్పృశించి తెలుసుకుంటా. తెలియబడేవి ఏమిటి? గంధము, రసము, స్పర్శ, శబ్దము, శబ్దస్పర్శ రూపరస గంధములు తెలియబడేవి. అవి భిన్న భిన్నములుగా ఉన్నాయి, వాటిని ఐదింటిని కూడా తెలుసుకునే జ్ఞానము భిన్నంగా ఉండదు, జ్ఞానము ఏకరూపంగా ఉంటుంది. ఆ జ్ఞానమే లేదు. ఆ విషయం అర్థమైందండి? ఓకే. తర్వాత మీ మనస్సు దగ్గరికి రండి. అంటే ఏమిటి? చూపు వేరు, ఇప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, చూపు వేరు, వినికిడి వేరు, గంధమును ఆఘ్రాణించే ఇంద్రియము వేరు. సో ఐదింద్రియములు భిన్న భిన్న వ్యాపారములను చేస్తూ ఉంటాయి, కానీ ఆ ఐదింద్రియముల వెనుక ఉండి ఆ ఐదింద్రియములు సరఫరా చేసేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉండే జ్ఞానము ఐదు కాదు. కాబట్టి విషయ భేదము చే జ్ఞానములో భేదము రాదు, ఇంద్రియ భేదమును బట్టి జ్ఞానములో భేదము రాదు. తర్వాత పొద్దున్న ప్రొద్దుట ఉదయము నేను తెలుసుకున్నా, ఉదయమును తెలుసుకున్నా, మధ్యాహ్నం అయ్యేప్పటికీ మధ్యాహ్నమును తెలుసుకున్నా, రాత్రి అయ్యేప్పటికీ రాత్రిని తెలుసుకున్నా. కాలములో భేదం ఉంటుంది, కానీ కాలమును ప్రకాశింపజేసే జ్ఞానంలో భేదము ఉండదు. మీరు జ్ఞానంలో భేదం ఉండదనే విషయాన్ని బాగా మనస్సుకు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆకారములు భిన్న భిన్నములుగా ఉంటాయి, ఆకారములను భిన్న భిన్నములైన ఆకారములను తెలుసుకునే జ్ఞానము ఏకరూపంగా ఉంటుంది. దేశములు భిన్నములు ఉంటాయి, ఇక్కడ అక్కడ ఇది అది అంటూ దేశములు భిన్నములుగా ఉంటాయి, కానీ దేశభేదమును తెలుసుకుంటూ ఉండే జ్ఞానము ఏకము. తర్వాత అవస్థలు భిన్నంగా ఉంటాయి, జాగ్రత్త అవస్థ, తెలివిగా ఉన్న అవస్థ, దాన్ని తెలుసుకుంటూ ఉండేవాడను నేను క్షేత్రజ్ఞుడ. స్వప్నావస్థ, జాగ్రత్త మారిపోయి స్వప్నంలోకి వెళ్తాం, స్వప్నం పోయేది సుషుప్తి, నిద్రావస్థ. ఈ అవస్థలన్నిటినీ అవస్థలు భిన్న భిన్నంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి, చాలా తేడాగా ఉంటాయి. జాగ్రత్తకి స్వప్నానికి అసలు ఏమైనా తేడా పోలుకున్నదా? ఈ రెండింటికి సుషుప్తికి పోలిక ఏమైనా ఉన్నదా? లేదు. ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటాయి అవస్థలు, కానీ ఈ అవస్థలను తెలుసుకునే జ్ఞానము మాత్రము ఏకరూపము. తర్వాత పాపము పుణ్యము, పాపం వేరుంటుంది, పుణ్యం వేరుంటుంది. ఎదరవాడిని కష్టపెడితే పాపం, ఎదరవాళ్ళకి ఉపకారం చేస్తే పుణ్యం, ఎంత తేడా ఉందో చూడండి. కానీ పాపపుణ్యములు భేదము భిన్నంగా ఉంటాయి, కానీ పాపపుణ్యములను తెలుసుకుంటూ ఉండే చైతన్యము, క్షేత్రజ్ఞ చైతన్యము, దాని ఎందు భేదము ఉండదు. సుఖము దుఃఖము, అవునండి, సుఖం అనేది తెలిస్తేనే సుఖం, తెలియకపోతే సుఖమే ఉంది. దుఃఖమైనా అంతే, తెలిస్తేనే దుఃఖం, తెలియకపోతే దుఃఖమే లేదు. కాబట్టి సుఖము వేరు, దుఃఖము వేరు.
కానీ సుఖ దుఃఖములను తెలుసుకుంటూ ఉండే తెలివి అది ఏకము. అంతఃకరణంలో వృత్తులు అంటే మనస్సు యొక్క సంకల్ప వికల్పములు భిన్న భిన్నాలుగా ఉంటాయి. ఒక రోజులో అంతఃకరణము ఎన్ని డిఫరెంట్ వృత్తులను ప్రకటిస్తుందో అసలు ఏమైనా ఐడియా ఉందా మీకు? కనీసం 1000 డిఫరెంట్ థాట్స్ అయినా ఉంటాయి మీ మనస్సు. 1000 డిఫరెంట్ థాట్స్ వస్తాయి ఒక రోజులో కనీసం. కొంతమంది అయితే ఈ సెల్ ఫోన్ చెవి కట్టేసుకున్న వాళ్ళకైతే 10,000 థాట్స్ అయినా ఉంటాయి తెల్లవారే పడుకున్నారు. సెల్ ఫోన్ అంటే అది కర్ణ పిశాచి. సో 10,000 థాట్స్ ఉంటాయి వాళ్ళకి సెల్ ఫోన్లో. అలాగే థాట్స్ వస్తూనే ఉంటాయి. వాడు ఎవడో చెప్తూ ఉంటాడు, వీడికి మైండ్ అలా పనిచేస్తూనే ఉంటాయి. మనస్సు పలు రకములుగా పనులు తీస్తూ ఉంటుంది, కానీ ఆ థాట్స్ భిన్న భిన్నములుగా ఉంటాయి. వాటన్నింటినీ ప్రకాశింపజేసే వెనుక తెలివి ఏకరూపంగా ఉంది. కాబట్టి ఇన్ని భేదములు ఉన్నా ఆ భేదములను ప్రకాశింపజేసే జ్ఞానమునందు భేదము లేదు. మీరు తెలియాలి, అన్ని భేద భిన్నములుగా ఉంటాయి, కానీ ఈ భేదములంతను ఈ భేద ప్రపంచమునంతను ప్రకాశింపజేసేటువంటి ఏ ఎరుక కలదో అదే క్షత్రజ్ఞుడు అనబడుతాం. దాని ఎందు భేదము ఉండదు. సో కనుక ఆ సాక్షిత్వ జ్ఞానం, నేను సాక్షి చైతన్యమునే ఉన్నాను, క్షేత్రజ్ఞ జ్ఞానం ఇది బహుశా నేను చెప్పుకుంటాను ఇక్కడ క్లాస్లో, అయినా మళ్ళీ విస్తారంగా చెప్తున్నాను. కాబట్టి ఆ క్షేత్రజ్ఞుడను అనే ఆ క్షేత్రజ్ఞుడు అనే తత్వాన్ని క్షేత్రజ్ఞ ఇంకే డూ అంటాం, మాట వరుసకి డూ అంటాం. మీరు ఆ డూను గట్టిగా పట్టుకోకండి, అక్కడ డూ ఎవడూ లేడు, ఎరుకయే గలదు. ఇప్పుడు దీపం అని అన్నాననుకోండి, దీపకాంతి అంటే అంతా వ్యాపించి ఉన్న కాంతి ఉందని మీరు అర్థం చేసుకుంటారు. దీపుడు అని అనుకోండి, దీపుడు ఉన్నాడంటే ఒక పెద్ద ఆయన ఎవడో కూర్చుని ఉన్నాడు అక్కడ అనుకుంటారు. చాలా పెద్ద సమస్య ఈ డూ, ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఎలక్ట్రిసిటీ డూ ఉన్నాడంటే డూ ఎవడైనా ఉన్నాడు అక్కడ, డూ ఏమీ లేడు. దీపుడు ఉన్నాడంటే ఎవడో ఒకడు ఉన్నాడు అక్కడ ఉండి ఇదంతా ప్రకాశం లేదు, ఎవడు ఒకడు లేడు. ఒక తత్వము కలదు, డూకి తత్వానికి భేదం తెలియాలి. సరే అగతిక గత్య మరో గతి లేక డూ అంటూ ఉంటాం. క్షేత్రజ్ఞుడు అంటే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, దేవుడు అని ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు, ఈ పెద్ద ఆయన ఇద్దరూ కలిసిపోయారని అలాగే దాని పెద్ద ఆయన ఇద్దరూ కలవరు, విడివిడిగానే ఉంటారు. సో కాబట్టి క్షేత్రజ్ఞతత్వం ఏది గలదో, ఆ ఎరుక ఆ చైతన్యం ఏది గలదో అది నేనే అని తెలుసుకో. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అంటే ఏమైంది, అక్కడికి జీవేశ్వరుల యొక్క అభేదాన్ని ప్రతిపాదించినట్టయింది. క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రంలో ఉండి ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తూ ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉండే ఏ క్షేత్రజ్ఞుడు గలడో, అంటే అనగా ఏ తత్వమునకైతే జీవుడు అనే వ్యవహారము లోకంలో ప్రసిద్ధముగా ఉన్నదో ఆ జీవునకు నాకు భేదము లేదు. కాబట్టి ఇక్కడ రెండు అంశాలు, జీవులు అనేకముగా ఉన్నట్లు భాషిస్తారు కానీ వాస్తవంలో ఆ ఉపాధులను బట్టి ఈ దేహము ఆ దేహము మరో దేహము మరో దేహము మరో దేహము ఈ దేహోపాధులను బట్టి జీవుడు ఈ జీవుడు ఆ జీవుడు ఆ జీవుడు ఆ జీవుడు భిన్న భిన్నంగా ఉన్నట్లు భాషించినప్పటికీ ఈ భిన్న భిన్నములుగా భాషించే జీవులందరూ వాస్తవంలో ఒకే పరమాత్మ యందు ఐక్యమగుచున్నారు. తెలిసిందండి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఇది మనము చూసినామనుకుంటా ఇంతవరకు వచ్చాము. హే భారత, తస్మాత్ క్షేత్రక్షేత్రజ్ఞేశ్వర యాథాత్మ వ్యతిరేకేన, అది చెప్పాలా, ఇది చెప్పాలి. హే భారత, యస్మాత్ క్షేత్రక్షేత్రజ్ఞ ఈశ్వర యాథాత్మ వ్యతిరేకేన జ్ఞానగోచరం అన్యద్ అవశిష్టం అస్తి, ఇది చెప్తూ ఉన్నా. ఎందుకు ఏలయనగా అక్కడ యస్మాత్ అంటే బికాస్, తస్మాత్ అంటే దేర్ఫోర్. ఓకే, తస్మాత్ కూడా బికాస్ దేర్ఫోర్. బికాస్ అంటే ఏలయనగా, ఏలయనగా ఏమిటి చూడండి, క్షేత్రము అంటే దేహము ఇంద్రియములు మనస్సు. క్షేత్రజ్ఞుడు దేహము ఇంద్రియములు మనస్సును ప్రకాశింపజేస్తూ తెలుస్తూ ఉండేవాడు.
తెలుసుకుంటూ ఉండేటువంటి ఒక తత్వము. మాట వరుసకి డూ అంటాం, ఆ డూని మీరు తప్పుగా అర్థం చేసుకో, ఒక తత్వము. సో అది క్షేత్రజ్ఞుడు. ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే అది కూడా మాట వరుస కన్నా డూయే. ఈశ్వరుడు అనే దానికి కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేయాలంటే ఏ జెంటిల్మన్ అనే సెన్స్ వచ్చి ఇట్లా ట్రాన్స్లేషన్ చేయకూడదు. అలా ట్రాన్స్లేట్ చేస్తే మిస్లీడింగ్గా ఉంటుంది. ఈశ్వరుడు అంటే ఈశ్వర, ఈశ్వర అది ఈశ్వర అంటే ఈ సకల జగత్తును శాసిస్తూ ఉండే, సకల జగత్తును వ్యాపించి సకల జగత్తును శాసిస్తూ ఉండే ఒక మహాశక్తికి ఈశ్వరుడు అంటే అది ఈశ్వరుడు. ఏమంటే ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో చెప్పన్నారు అనుకోండి, అనుకోండి ఉంటే మాట వరుసకి దృష్టాంతం. ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో చెప్పన్నారు అనుకోండి, అప్పుడు నేను ఇలా చెప్తా, ఎలక్ట్రిసిటీ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా శక్తి గలవాడు రా, చాలా గొప్పవాడు, ఆయన ముందు వీళ్ళ ఎవరిలో ఏది కూడా నిలబడలేదు సుమా, చాలా గొప్పవాడు అని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు విన్నవాడు ఏమంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. అడిగితే ఆయన పవర్ హౌస్ అనే లోకంలో, పవర్ హౌస్ లోకంలో ఉంటాడు అని చెప్తాడు. పవర్ హౌస్ లోకం ఎక్కడ ఉంటుందంటే కుడివైపు పైకి ఉంటుంది, ఏదో ఉత్తరంగా పైకి ఉంటుందని చెప్తాడు. ఓహో ఆ లోకంలో ఉంటాడా ఉంటాడు. మరి ఆయనకి భార్య పిల్లలు ఏమైనా ఉన్నారా, ఆమె ఉన్నారు. ఇలా మొదలు పెడితే ఆ ఎలక్ట్రిసిటీడు తెలుస్తాడు తప్ప ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో తెలియదు. అలా చెప్పకూడదు, తత్వం కదా ఇది, అలా చెప్పు. కాదండి నేను ఎలక్ట్రిసిటీడుని పూజించాలంటే సరే ఇలా పెట్టుకుని పూజించుకో పర్వాలేదు, కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ ఏమని చెప్పాలి చూడు, ఎలక్ట్రిసిటీ అనేది ఒక డూ కాదు, అది ఒక తత్వం, ఒక మహాశక్తి. దానికి ఒక రూపం ఏమి ఉండదు. అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండడం ఏమిటి, ఎలక్ట్రిసిటీ గ్యాడ్జెట్స్ ఏమైనా ఎరుగుతున్నారో ఎరుగుతున్నాం, బల్బులు ఉన్నాయి ఆ బల్బుల్లో ఉంటుంది, ఫ్యాన్లు ఉన్నాయి వాటిల్లో ఉంటుంది, వాటి కనెక్షన్ ఇచ్చే వైర్లలో ఉంటుంది. అంటే మొత్తం ఈ ఎలక్ట్రిక్ ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుంది. అది లేకుండా ఈ ఎలక్ట్రిక్ ప్రపంచం ఎందుకు పనికిరాదు. ఎలక్ట్రిక్ ఏం చేసుకుంటారు మీరు, అది లేకుండా ఎలక్ట్రిసిటీ లేదనుకోండి, మీ ఇంట్లో 100 వెరైటీస్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అన్నీ పెట్టి కూర్చున్నారు, ఏం చేస్తారు, వాట్ విల్ యూ డూ. కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ ప్రపంచాన్ని అంతనే అదే ప్రకాశింపజేస్తూ ఉంటుంది, అది మహాశక్తి. ఈ ప్రతి గ్యాడ్జెట్ని లోపల ఉండి నియమిస్తూ ఉంటుంది అంతర్యామి, బల్బు లోపల ఉండి బల్బును నియమిస్తుంది, బల్బు ప్రకాశింపజేట్లా చేసి ఇట్లా చేస్తుంది, ఫ్యాన్ లోపల ఉండి ఫ్యాన్ తిరిగి ఇట్లా చేస్తుంది, అది మా అంతర్యామి, అది ఎలక్ట్రిసిటీ, అది ఒక మహాశక్తి అని చెప్తాం. ఈశ్వరుడు అంటే అది ఈశ్వర శబ్దానికి అర్థం అది. ఎందుకంటే మీరు పోనీ మీరు అనొచ్చు, ఏమంటే ఈశ్వరుడు ఓ జెంటిల్మన్ చేసి పెడితే ఇక్కడ చెప్తున్న అభేదం వర్కౌట్ కాదు. జెంటిల్మెన్లకి అభేదం ఉండదు, ఏ జెంటిల్మెన్కి ఆ జెంటిల్మన్నే, జెంటిల్మెన్కి ఇంకా అభేదం ఎలా. ఇప్పుడు ఓ జెంటిల్మన్ ఒక ఆయన ఉన్నాడు, ఇంకో జెంటిల్మన్ ఉన్నారు, ఇద్దరు ఒకటవుతారా, ఇద్దరు విడివిడిగానే ఉంటారు, అభేదం కుదరదు. అభేదం కుదరాలంటే మీరు ఈ డూలని పక్కన పెట్టి తత్వం దగ్గరికి రావాలి. కనుక ఎనీవే, సో పాయింట్ ఈస్ మేడ్. కనుక ఈశ్వరుడనగా నేను ఆ యథార్థ స్వరూపము తెలియాలి, యాథాత్మ్య అంటే యథార్థ స్వరూపము. క్షేత్రజ్ఞుడనగానేమి, ఇట్స్ నాట్ ఎ డూ. క్షేత్రజ్ఞుడు అంటే దెర్ ఈజ్ ఎన్ అవేర్నెస్, ఒక ఎరుక గలదు, ఆ ఎరుక ఎందే కన్ను చూస్తోంది, చెవి వింటోంది, దేహం కూడా ప్రకాశిస్తోంది, మనస్సు సంకల్పిస్తోంది, ఆ ఎరుక ఎందే ఇవన్నీ కూడా ఫంక్షన్ చేస్తున్నాయి. ఆ ఎరుక ఈ సంఘాతానికి పరిమితమై ఉన్నట్లుగా భాషించేటువంటి ఆ ఎరుక, ఆ తెలివి, అది క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ఏమిటో, ఇది దేహము, దేహం ఒక్కటే కాదు, దేహము ఇంద్రియములు మనస్సు, సో ఇదంతా కూడా క్షేత్రము. ఈ మూడింటి గురించి సుస్పష్టమైన అవగాహన ఉండాలి, అది జ్ఞానం. ఈ మూడింటి యొక్క యథార్థ జ్ఞానం, దానికంటే భిన్నంగా తెలుసుకోవాల్సింది ఇతరము ఏది మిగిలి లేదు. ఈ మూడు గోచరం అంటే ఫీల్డ్, ద ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంతా కవర్ అయిపోయింది. ఈ మూడింటిని మీరు తెలుసుకుంటే ఫీల్డ్ ఆఫ్ అధ్యాత్మ విద్య మొత్తం అంతా కవర్ అయిపోయింది, ఇంకా మిగిలేమీ లేదు. అంటే మనం అధ్యాత్మ విద్య గురించి మాట్లాడుతాం, ఈశ్వరీయ విద్య, ద స్పిరిచువల్ నాలెడ్జ్ మొత్తం అంతా కవర్ అయిపోయింది.
ఇంకా ఏమీ మిగిలి అన్యత్ అవశిష్టం నా అస్తి, ఇది మిగిలి లేదు. బా అంత గొప్పదండ జ్ఞానము అవును. అయితే ఏమిటంటారు మరి, తస్మాత్ క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞేయభూతయో యజ్ఞానం. మరి క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం అనుంది కదా శ్లోకం, శ్లోకాన్ని వివరిస్తున్నారు. కాబట్టి క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానం అంటే క్షేత్రము యొక్క యథార్థ స్వరూపమును క్షేత్రజ్ఞుని యొక్క యథార్థ స్వరూపమును తెలియట. అంటే ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఏమిటవుతాయి, జ్ఞేయములు అవుతాయి. ఏది మనం తెలుసుకుంటామో అది తెలియబడేది అవుతుంది. ఇక్కడ రెండు తెలియబడేవి ఉన్నాయి. ఏమిటా రెండు, ఒకటి క్షేత్రము, రెండవది క్షేత్రజ్ఞుడు. జ్ఞేయభూతలో వీటి యొక్క జ్ఞానము తెలియదగిన, తప్పక తెలియదగిన క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే రెండు తత్వముల యొక్క జ్ఞానము, క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం. యత్ జ్ఞానం, ఏ జ్ఞానమైతే గలదో. అంటే ఏమిటా జ్ఞానం అంటే, ఇప్పుడే చెప్పారు కదా మళ్ళీ ఏమిటి, మళ్ళీ మొదలకు వస్తారంటే వస్తారు, అలాగే వస్తుంది. ఇప్పుడే చెప్పినా మళ్ళీ ఏమిటి అని ప్రశ్న వేసుకుని మళ్ళీ దానికే వస్తారు. శంకర్లు ఆటలోకి వస్తున్నారు. ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం అంటే ఏమిటా జ్ఞానం, ఏమిటా జ్ఞానం అంటే క్షేత్ర క్షేత్రజ్ఞౌ ఏన జ్ఞానేనా విషయీక్రియేతే తజ్ఞానం. ఏమిటండి ఆ జ్ఞానం, ఏమిటండి ఏమిటండి, ఇప్పుడే చెప్పారు కదా, చెప్పాము సరే అయినా కూడా అడుగుతున్నాను, చెప్పు ఏమిటా జ్ఞానము, మళ్ళీ చెప్తాం మేడం. ఏమిటంటే ఆ జ్ఞానం ఏమిటంటే, ఏ జ్ఞానము చేయనైతే క్షేత్రము క్షేత్రజ్ఞుడు విషయముగా చేయబడుచున్నారో ఆ జ్ఞానం. విషయముగా చేయుట అంటే అర్థం ఏమిటి, ప్రకాశింపజేయుట. ఏ జ్ఞానము చేయనైతే అంటే ఏ జ్ఞానం మీరు సంపాదిస్తే మీకు క్షేత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంటుందో, క్షేత్రజ్ఞుడు స్పష్టంగా తెలుస్తూ ఉంటాడు, విడివిడిగా తెలుస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను పుట్టాను అన్నాడు అనుకోండి ఒకడు, నేను పుట్టాను అంటాడు అంటే వాడికి క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం ఉన్నట్టా లేనట్టా, మీరే మొహమాట పడద్దు, లేదు లేదు. ఎందుకంటే నేను పుట్టాను అన్నాడంటే ఇంకేముంది, జ్ఞానం పోయింది అంతే జ్ఞానం. ఎందుకంటే క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, తెలియలేదు వాడికి. క్షేత్రము పుట్టింది, నేను క్షేత్రజ్ఞుడను, నేను పుట్టలేదు. కాబట్టి వాడు ఏమైనా పాట పాడాలి, నేను పుట్టలేదు అని పాడాలి. అదే నేను పుట్టాను అని కాదు పాడాలి, నేను పుట్టాను అని పడితే వాడికి క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం లేదని అర్థం. కాబట్టి ఏ జ్ఞానం, ఏ జ్ఞానము అంటే మరి ఏ జ్ఞానం, ఏ జ్ఞానము చేతనైతే క్షేత్రము క్షేత్రజ్ఞుడు సుస్పష్టముగా వివిక్తముగా తేడాగా. ఎందుకంటే తేడా ఎందుకు, కలిసిమెలిసి ఉంటే మంచిది కదా, మట్టిని పంచదారిని కలిసిమెలిసి ఉండకూడదు, ఆత్మని అనాత్మని అలా కలగాపలం చేయకూడదు. కాబట్టి ఆ విడిగానే అట్టబెట్టాలి, ఆ వివేకాన్ని అట్టబెట్టాలి. అదిగో ఆ వివేక జ్ఞానం. ఏమిటంటారు ఇప్పుడు ఆ జ్ఞానం, అదేనయ్యా జ్ఞానం అంటే అదే క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం. జ్ఞానం అంటే అదే సుమ అని అర్థం, తత్ జ్ఞానం అది ఏ జ్ఞానము అని అర్థం. అంటే యథార్థమైన జ్ఞానము మనిషిని జీవితంలో ఉండే బంధం నుండి దుఃఖం నుండి విడుదల చేసే జ్ఞానం అదే. దానికే శంకరులు ఓ అందమైన పేరు పెట్టారు, సమ్యక్ జ్ఞానం. దాన్ని సమ్యక్ జ్ఞానం. ఇప్పుడు ఒకడున్నాడు, త్రాడు చూసి పోవాలనుకున్నాడు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు నడిచి వెళ్తున్నారు. నేను చెప్పాను ఈ కథ, ఈ యానిక్డోట్స్ అలాగే ఉంటాయి. నడిచి వెళ్తున్నారు, ఒకడు అక్కడ ముగ్గురికి పాము కనపడింది. పాము కనపడితే ఒకడు కట్టె పట్టుకుని వచ్చి కొట్టేస్తారని కట్టె కోసం వెళ్ళబోయాడు. ఇంకొకడు పాము మంత్రం మొదలుపెట్టాడు, పాముని స్తంభింపజేసే మంత్రం. ఇంకే ఏదో పిచ్చి, ఏదో పిచ్చి, పాముని స్తంభింపజేస్తారు. ఏమిటి స్తంభింపజేస్తారు, పాముని ఎలా స్తంభింపజేస్తారు, మీరు గుసగుసలాడితే అది స్తంభిస్తుందా, దానికనేది వారు చూసుకుంటుంది తప్ప దాని దారిని అది పోతుంది. అది మనం చూసేది భయపడుతూ ఉంటుంది,
He doesn't want to, it is threatened by us as much as we are threatened by that. నేను స్తంభింపజేస్తానంటాడు. ఇంకొకడు మొదలుపెట్టాడు స్తంభింపజేసే మంత్రం ఏదో మొదలుపెట్టాడు. మూడోవాడు అన్నాడు, ఆగండి రా, కంగారు పడకండి, చీకటిగా ఉంది, మసక చీకటిగా ఉన్నది, అది పాములాగే నాకు కనపడుతుంది, అయినా దీపం కొంచెం ఆ బ్యాటరీ లైట్ జేబులోంచి తీయే వాటికి అని వాడి జేబులోంచి బ్యాటరీ లైట్ తీసి వేశాడు. వేస్తే అది త్రా. ఇప్పుడు ఈ ముగ్గురులో సమ్యక్ జ్ఞానం గలవాడు ఎవడు? ఆ మూడో మొదటి వాళ్ళు ఇద్దరూ కూడా, ఒకడు లౌకికుడు, రెండో వాడు కర్మపరుడు, ఇద్దరూ కూడా సమ్యక్ జ్ఞానము లేని వాడే. ఆ మూడోవాడు ఉన్నాడు చూడండి, వాడు సమ్యక్ జ్ఞానం గలవాడు. సమ్యక్ జ్ఞానం చాలా ఇంపార్టెంట్. యు సీ థింగ్స్ క్లియర్లీ. ఇప్పుడు మీరు ఏదైనా మంత్రం చెప్పించాలంటే చెప్పించవచ్చు, దానికేం తప్పు కాదు. కానీ కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూషన్తో చెప్పిస్తే ఉపయోగం ఉంది. అలాగే మీరు ఏదైనా పూజ చేయాలంటే చేయొచ్చు, బట్ నాట్ అవుట్ ఆఫ్ కన్ఫ్యూషన్. కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఏది చేసినా దాని విలువ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి క్లారిటీ, క్లియర్గా తెలుసుకుని మనం జపాలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, చేసుకోవాలి. కానీ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ ద మోస్ట్ క్రిటికల్ థింగ్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్. మనిషి దుఃఖిస్తున్నాడు అంటే వాడికి ఆ క్లారిటీ లేక దుఃఖిస్తున్నాడు. ప్రజ్ఞాపరాధము, దుఃఖం అనగా ప్రజ్ఞాపరాధమే. దుఃఖం హీనామ ఏష ప్రజ్ఞాపరాధ ఏవ. ఈ దుఃఖం అనేది ఏదైనా ఉందంటే అది ప్రజ్ఞ యొక్క అపరాధం. మీకు ఏదైనా దుఃఖం ఉందా, మీ మనస్సులో ఏదైనా దుఃఖం ఉందా, మీరు నాకేం చెప్పదు. ఇంకే నేను ప్రశ్న మీకు, మీరే సమాధానం చెప్పుకోండి. మీ మనస్సులో మీకు ఏదైనా దుఃఖం ఉన్నదా? ఆ ఉందిలండి, సంసారం లేక మరి ఉన్నదా? ఆ దుఃఖము ఒక కారణము మీ యొక్క క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ సరిగ్గా లేకుండా మీరేదో మిస్టేక్ చేస్తున్నారు. యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. అంటే కలగాపాదం చేస్తున్నారు, మట్టిని పంచదాన్ని కలుపు కొనేదో చేస్తున్నారు. అందు గురించి మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. మీరు ఆ మిస్టేక్ని మానేసి క్లియర్గా చూడగలిగితే దుఃఖం వెరీ క్లియర్. కాబట్టి దానికి సమ్యక్ జ్ఞానము అని పేరు. అంటే యథార్థ దర్శనం. మనిషి యొక్క జీవితాన్ని కర్మ శాసించదు, తర్వాత యాక్టివిటీ శాసించదు. యాక్టివిటీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. పొజిషన్స్ శాసించదు. మనిషి జీవితాన్ని నిర్మాణం చేసేవి వాడికి ఎంత డబ్బు ఉంది, వాడు ఎంత సామాన్లు చుట్టూ పెట్టి కూర్చున్నాడు, వాడు ఏ ఏ కర్మలు చేస్తున్నాడు, వాటి చేత మనిషి జీవితము అది నిర్ధారింపబడదు. మనిషి జీవితాన్ని జ్ఞానం నిర్ధారిస్తుంది. జ్ఞానం, క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ నిర్ధారిస్తుంది. కాబట్టి సమ్యక్ జ్ఞానము చాలా ఇంపార్టెంట్. ఇది మతం అభిప్రాయ. ఇది నా అభిప్రాయం. ఇదే అభిప్రాయం. ఎవరి అభిప్రాయం? మా ఈశ్వరస్య విష్ణో. అంటే నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఈశ్వరస్య విష్ణు అనే పదానికి మీకు రెండు అర్థాలు చెప్తా. ఏది శంకరుల యొక్క దృష్టి అవుతుంది మీకు చెప్పండి. ఒకటి, ఒక మొదటి అర్థం, విష్ణువు వైకుంఠవాసి, ఆయన ఈశ్వరుడు, ఆయన యొక్క అభిప్రాయం. ఇది మొదటి అర్థం. రెండో అర్థం, సర్వవ్యాపకమైన ఆ అనంతమైన శక్తి ఏది కలదో ఆ శక్తియే మాట్లాడుతున్నది అని రెండో అర్థం. ఈ రెండింటిలో మేము దేవుడు కొట్టుకుంటాము, రెండో దాన్ని కొట్టుకుంటాం. ఎందుకంటే శంకరులు హీఈస్ నాట్ ఏ థియాలజిస్ట్. ఆయన థియాలజిస్ట్ కాదు. మొన్న నేను ఏదో ఒక కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అయ్యా, చిన్న కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్ చిన్నది, దాని చుట్టూ టైము అంతా ఇవి ఎక్కువ. 2 డేస్ కాన్ఫరెన్స్, 10 రోజులు ఆ పనిలో కూడా ఉండాల్సి వచ్చింది. ఒక ప్రారంభం అది. ఎనీవే, ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళందరూ పెద్ద పెద్ద స్కాలర్స్, మంచి బాగా చదువుకున్నవాళ్ళు. ఫిలాసఫీ కాన్ఫరెన్స్ అయితే నేను ఎందుకు వెళ్తాను? సో దాంట్లో వాళ్ళందరూ ఈ ముక్తకంఠంతో చెప్పిన మాట ఏమిటంటే, శంకరులు ది గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆఫ్ ది వరల్డ్. హీఈస్ నాట్ ఎ థియాలజిస్ట్. ఆయన థియాలజిస్ట్ కాదు. అంటే ఒక కర్మ ఉపాసనలకు కట్టుబడిపోయి ఉన్న ఆచార్యుడు కాదు ఆయన. ఆయన ఫిలాసఫర్. సో అంటే జ్ఞానం, జ్ఞానకాండకు కట్టుబడిన ఆచార్యుడు ఆయన.
కాబట్టి ఆయన ఈశ్వరస్య విష్ణోహ మమ అంటే సర్వవ్యాపకమైన ఆ అనంత శక్తి ఏది గలదో ఈ జగత్తునంతను నియమిస్తూ ఉండే అంతర్యామి అయిన శక్తి ఏది గలదో ఆ శక్తి ఒక మనుష్య రూపాన్ని ధరించి మాట్లాడుతుంది. అది నా అభిప్రాయం. శ్రీకృష్ణుడు అంటే అర్థం అది. సో ఆ శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం. ఇక్కడి నుంచి ఈ పైన కొంత శాస్త్రీయమైన విచారం మొదలవుతుంది. మీరు ఇంతవరకు గీతలో శ్లోకము శ్లోక వ్యాఖ్యానము శ్లోక వివరణ ఆ శ్లోకంలో ఉండే పదములకు భాష్యకారులు వ్యాఖ్యానం చేయుట ఆ రకమైన ధోరణికి బాగా అలవాటు పడున్నారు. కానీ పూర్వపక్షము సిద్ధాంతము అనే ధోరణికి ఈ మధ్యకాలంలో లేకున్నాయి. 11వ అధ్యాయంలో పూర్వపక్షాలు సిద్ధాంతాలు ఏముంటాయి? చాలా తక్కువ ఉంటాయి. 10 అంతే, 9 ఇంచుమించు అంతే, అక్కడక్కడేవో 1-2 ఉన్నాయి. మీకు పూర్వపక్ష సిద్ధాంతాల మీమాంస 6వ అధ్యాయంలో ఉంది, ప్రారంభంలో 3వ అధ్యాయంలో ఉంది, 2లో 1లో చాలా పెద్ద చర్చలు అవి ఉన్నాయి. ఆ చర్చలన్నీ మీరు విని చాలా కాలం అయి ఉండొచ్చు, మీలో కొంతమంది విని ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు మళ్ళీ అటువంటి పూర్వపక్ష సిద్ధాంత రూపమైన విచారము ఆరంభమవుతున్నది. ఇది స్టార్టింగ్. మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. మీరు ఒక 3-4 మాసాలు ఓపిక పడితే పని అయిపోతుంది. సో దీన్ని దిస్ ఇస్ ద మెథడ్. ఇలాగ దీన్ని శాస్త్రాన్ని ఇలాగా ప్రతిపాదిస్తారు. అంటే ఏం చేస్తారు, ఆ చెప్పిన తత్వాన్ని అపోజ్ చేస్తూ అబ్జెక్షన్ రేస్ చేస్తూ ఓ ప్రశ్నలు లేవనెత్తుతారు. దానికి పూర్వపక్షము అని పేరు. ఆ లేవనెత్తిన ప్రశ్నకి యుక్తియుక్తంగా సమాధానాన్ని చెప్తారు. దానికి సిద్ధాంతము అని పేరు. ఆ రకంగా పూర్వపక్షము సిద్ధాంతము ఆ చర్చ వాసాలు. దీంట్లో పూర్వపక్షము ఉంటుంది తప్పిస్తే పూర్వపక్షి ఎవడో ఉండడు, ఒక వ్యక్తి ఎవడో ఉండడు. ఇంకే మనం కల్పించుకుంటాం పూర్వపక్షమే ఉంటుంది. అంటే ఆ రకమైన సందేహం ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చని అభిప్రాయం. అలాగే సిద్ధాంతం ఉంటుంది తప్పిస్తే సిద్ధాంతి అనే మనిషి ఎవడో ఉండడు. ఇంకే అవన్నీ కూడా అలాగ ఒక బైనరీ సిస్టమ్ అంటారు. అలాగ ప్రశ్న సమాధానము, ఇప్పుడు ప్రశ్న సమాధానము అనే రూపంగా ఏదైనా ఒక వ్యాసం ఉన్నప్పుడు దాంట్లో ప్రశ్న సమాధానమే ఉంటాయి తప్ప వృక్షకుడు ఉండడు. ప్రశ్నించేవాడు సమాధానం చెప్పేవాడు ఎవడు ఉండడు. కాబట్టి వ్యక్తులలోకి లాగేయకూడదు. వ్యక్తులకు అతీతంగా ఆ తత్వాన్ని ప్రతిపాదించే ఒకనొక విలక్షణమైన శైలి పూర్వపక్షం ప్రారంభమవుతుంది. ఏమంటే క్షేత్రం ఉన్నది, క్షేత్రం అంటే ఇంకో దేహం. ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, వాడి జీవుడని వ్యవహారం ఉన్నదా? ఉన్నది. క్షేత్రజ్ఞుడుకు జీవుడనే వ్యవహారం కూడా గలదు. అయితే ఇప్పుడు ఈ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడేనా? అదేనా నేను చెప్తున్నది? అవును, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే. అంటే అభేదమా? అభేదమే. అంటే జీవేశ్వరులకు అభేదమా? ఎస్, జీవేశ్వరులకు అభేదము. అంటే మీరు ఆలోచించుకునే మాట్లాడుతున్నారా లేకపోతే ఏదైనా కొంచెం వ్యామోహంలో ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు, వ్యామోహం ఏం లేదు. మేము మత్తులో లేము, వ్యామోహంలో లేము. మేము సుస్పష్టంగా ఆలోచించుకుని క్లారిటీ ఆఫ్ థింకింగ్లో చెప్తున్నాము. ఏమిటి చెప్తున్నారు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. జీవేశ్వరులకు భేదము లేదు, అదేనా మీరు చెప్పేది? ఎస్. అయితే దీనిపై మాకు ఒక అభ్యంతరం కలుగుతుంది. ఏమిటది? సర్వక్షేత్రేషు ఏక ఏవ ఈశ్వర న అన్య తద్వ్యతిరిక్తో భోక్తా విద్యతే చేత్. నను అంటే పూర్వపక్షం. నను పూర్వపక్షాన్ని నన్నుతో బిగిన్ చేస్తారు. నిజానికి అసమానం కుంటి ప్రశ్నలు వేసే బ్రహ్మచారిని నను చైతన్య అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగా అంటే నను అని మొదలు పెడతారు. సరే, మీరేమంటున్నారు? ఒక క్షేత్రంలో ఉండే వాడు క్షేత్రజ్ఞుడు, వాడు మాత్రమే ఈశ్వరుడు అంటలేదు, సర్వక్షేత్రేషు. ఇక్కడ మీరు ఒక సంగతి గమనించాలి. భోక్త అంటే తెలియవాడు అని అర్థం. భోక్త ఎందుకు? తెలియుటయే భోగించుట ఎలా ఉంటుంది అంటే, నిజానికి భోగము అన్నా తెలియట అన్నా ఒకటే. తెలియ ఉపలబ్ధిరేవో భోగం ఇచ్చుచ్యతే. ఇప్పుడు శబ్దాన్ని మీరు వింటారు, విని ఈ శబ్దాన్ని నేను ఎంజాయ్ చేశాను అంటారు. శబ్దమును ఎంజాయ్ చేయుట అంటే అర్థం శబ్దమును వినుట ద్వారా తెలియట.
అవునా కాదు చెప్పండి, అవునా? అవును కదా. గంధమును ఎంజాయ్ చేశాను అంటే గంధమును ముక్కు ద్వారా తెలియట, ప్లీజ్ నోట్ దాట్. రసమును ఎంజాయ్ చేశానంటే రసమును నాలుక ద్వారా తెలియట, ఆ తెలియట ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు ఉంటుంది. అంచేతనే రసము యొక్క ఎంజాయ్మెంట్ కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత అది కడుపులోకి వెళ్ళిన తర్వాత వచ్చే ఇబ్బందులు చాలాసేపు ఉంటాయి. ఎంజాయ్మెంట్ కొద్దిసేపే ఉంటుంది, ఎందుకంటే తెలియట కొద్దిసేపే ఉంటుంది. ఇప్పుడు గులాబ్ జామ్ నోట్లో వేసుకుని దాన్ని ఆస్వాదించేసి లోపలికి తోసేస్తారు. కంగారుగా ఇంకోటి కూడా లోపలికి తోసేస్తాం, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఎంతసేపు ఆస్వాదించినట్టు మీరు ఒక 20 నుంచి 30 సెకండ్లు ఆస్వాదించారు, ఆ తర్వాత ఇంకా అది లోపల కూర్చొని ఉంటుంది. గోల్డ్ పని చేయాలి, అల్లి బాబు ఇవన్నీ కలిసి దాన్ని కుస్తీ కొట్టి దాన్ని సాగిపోయాలి గోల్డ్ పని. కాబట్టి మీకు తెలిసిందే భోగం. ఇప్పుడు గులాబ్ జాము నాలుగు మీద ఉన్నప్పుడు భోగమా, కడుపులోకి వెళ్ళినప్పుడు భోగమా? నాలుగు మీద ఉన్నప్పుడే భోగం, కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇంక భోగం ఎవరు? మొన్నాడు కొంచెం భోగం, దుఃఖ భోగం ఉంటుంది. అది ఎలా ఉంటుంది? అప్పుడు కడుపులో నొప్పి తెలుస్తూ ఉంటుంది, అప్పుడు కూడా తెలియాలి. సరే, ఉంటే మీకు ఒక పాయింట్ బాగా బలంగా పుష్ చేయడం కోసం ఇలా చెప్పాను. భోగము అంటే తెలియట. కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే ఏమైనాడు? క్షేత్రమును భోగించువాడైనాడు, క్షేత్ర భోక్త అయినాడు కదా. అది మనసులో పెట్టుకుని పూర్వపక్షం. సో అయితే ఏమంటారు, సర్వక్షేత్రములలో భోక్త ఈశ్వరుడే అనే అదేనా మీరు అనేది అవలోకం. అయితే మరి ఆ సర్వ ఒక క్షేత్రం ఉన్నది, దాంట్లో భోక్త, ఆ క్షేత్ర భోక్త అంటే ఆ క్షేత్రంలో వచ్చేటువంటి సుఖదుఖములు భోక్త అని అర్థం. సుఖదుఖముల యొక్క భోక్త, ఆ భోక్త వాడే క్షేత్రజ్ఞుడు, వాడే ఈశ్వరుడు. అయిపోతే మరి ఇంక వేరే భోక్త ఎవడైనా ఉన్నాడా? లేడు, ఇంక వేరే భోక్త లేడు. క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అని మేము అంటున్నాం కదా, ఇంక వేరే లేడు. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అంటే ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు, అంటే ఈశ్వరుడే క్షేత్రభోక్త అయినాడు అంటున్నారు మీరు. ఆ క్షేత్రభోక్త ఇంకొక క్షేత్రభోక్త ఎవరు లేడా? లేడు. లేకపోతే అప్పుడేమవుతుంది, తత ఈశ్వరస్య సంసారిత్వం ప్రాప్తం. అప్పుడు ఒక 2 ఇబ్బందులు వస్తాయి, ఒకటి కాదు 2 సమస్యలు వస్తాయి. ఏమిటి? క్షేత్రములో సుఖము దుఃఖము వచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సుఖదుఖములను భోగించే క్షేత్రజ్ఞుడు వాడు ఈశ్వరుడే. అయితే ఇప్పుడు సుఖదుఖముల భోక్తకే సంసారి అని పేరు. అదే సంసారం. సంసారం అనగానేమి? సుఖదుఖములను అనుభవించుట. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏమయ్యాడు? సంసారి అయిపోయాడు. ఈశ్వరుడు సంసారి అయిపోయాడు. పోనీ అయిపోతే అయిపోయి అబ్బే అలా అవడానికి వీల్లేదండి. ఈశ్వరుడు సంసారి అవ్వకూడదు, ఈశ్వరుడు అసంసారిగా ఉండాలి. మౌలికమైనటువంటి సిద్ధాంతానికి విరుద్ధం వచ్చేస్తుంది. ఇప్పుడు మనందరం సంసారంలో ఈశ్వరుడిని పట్టుకుని ఈ సంసారం నుంచి గట్టెక్కుదామని మనం అనుకుంటే, ఆయన సంసారే కూర్చుంటే ఇంకా మనల్ని ఏం గట్టెక్కిస్తాడు? ఇది ఎలా ఉందో చెప్పమంటారా? ఒక ఆయన నీటిలో మునిగిపోతే హెల్ప్ హెల్ప్ అని కాకేశాడు. ఈయన తగుదనమ్మా అని ఒక ఆయన ఏం చేశాడు? గమ్మును దూకాడు. ఆ కరుణ ప్రేమతోటి దూకేశాడు. దూకేసిన తర్వాత చిరాకు ఈత వచ్చింది కదా కదా అన్నాడు. మరి ఈత రానివాడు నువ్వు దూకి నన్నేం కాపాడుతావు, కాదు నువ్వే రాని పట్టుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు మునిగిపోతారు. కాబట్టి ఈశ్వరుడు సంసారం అయిపోతే ఇంకా మనల్ని అసంసారం సంసారం నుంచి ఉద్ధరించేది ఎప్పుడు? కాబట్టి నువ్వేమంటున్నావు, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అంత ద్వారా ఈశ్వరుణ్ణి సంసారిని చేసి పెట్టినావు. దోషం ఒక దోషం, ఇంకో దోషం అన్యస్య అసంసారిన అన్యస్య అభావ అకారం ఈశ్వరం వ్యతిరేకేణ వా అవా ముందు పెట్టుకోవాలి వా లేదా. శంకర భాష్యంలో వా ఎక్కడ పెట్టాలో అక్కడే రాయరాయి, ఎక్కడో రాస్తారు, సంవేదన విడిగి ఉంటుంది, దాన్ని ముందుకు తెచ్చుకోవాలి. ఒక దోషం చెప్పాం, ఒక ఇబ్బంది చెప్పాం, రెండో ఇబ్బంది వా లేదా ఈశ్వరం వ్యతిరేకేణ సంసారిన అన్యస్య అభావాత్ సంసారాభావ ప్రసంగ.
లేకపోతే ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు, ఈశ్వరుడు ఈశ్వరుడే, ఆయనకి సంసారం అనేది ఆయనకు అంటుకోదు. మరైతే ఈ సంసారాన్ని అనుభవించదగిన సంసారి అయిన జీవుడు ఆ ఈశ్వరుడి కంటే వేరే ఉన్నాడా? లేడు. అంటే ఏమైపోయింది? ఇంకా సంసారము అనేదే లేకుండా పోతుంది. ఇంకా సంసారమే లేదన్నమాట. ఎందుకంటే సంసారం ఉంటే భోక్త ఉండాలి. భోక్త లేని సంసారం ఉండదండి. భోక్త లేని సంసారం ఉండదు. భోక్త ఉండాలి. ఏమంటే దుఃఖం ఉన్నది కానీ ఆ దుఃఖాన్ని అనుభవించేవాడు లేడు, అలాంటిది ఏమైనా ఉంటుందా? భోక్త లేని సంసారం ఉండదు. కాబట్టి ఈశ్వరుడు సుఖ దుఃఖములను భోగించే సంసారేనా అయిపోవాలి? లేకపోతే ఈశ్వరుడు అలా అవడానికి వీల్లేదు అని మీరు అంటే అప్పుడు ఇంకా సంసారమే లేదు అని చెప్పాల్సి ఉంటుంది. తదుభయ తచ్చ ఉభయమనిష్టం. ఆ రెండు సిద్ధాంతం, ఆ రెండు నిర్ణయములు కూడా అంగీకారం కాదు. రెండు నిర్ణయాలకి ఇబ్బంది ఉంది. అవి ఫలో పరోక్షాన్ని ఫాలో అవుతున్నారా? ఎందుకని ఈ రెండు నిర్ణయాల్లో వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే బంధమోక్ష తద్ధేతు శాస్త్రానర్థక్య ప్రసంగా. సంసారమే లేదు అంటే చూడండి, బంధము, బంధం నుంచి మోక్షం. బంధము అంటే బందిఖాన. బంధం నుంచి మోక్షం అంటే విడుదల. బంధము బందిఖానా నుండి విడుదల. ఇప్పుడు ఆ రెండు ఆ విడుదలను కలిగించేటువంటి శాస్త్రము మనం సంసార బంధము, ఆ బంధం నుంచి మోక్షము, ఆ మోక్షమును కలిగించేటువంటి శాస్త్రము. మోక్షం ఎలా కలుగుతుంది? జ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ జ్ఞానాన్ని బోధించే శాస్త్రం. కాబట్టి బంధం ఉండాలి, మోక్షం ఉండాలి. ఆ బంధాన్ని బంధం నుంచి మోక్షమును కలిగించే జ్ఞానమును ఉపదేశించే శాస్త్రము సార్థకమవుతుంది. ఇది సార్థకమవుతుంది. ఇప్పుడు మీరేమంటున్నారు, అసలు సంసారమే లేదు. ఎందుకు లేదు సంసారం? జీవుడే లేడుగా, ఉన్నది ఈశ్వరుడు ఒక్కడేగా, జీవుడు లేడుగా, సంసారమే లేదు. సంసారమే లేకపోతే ఇంకా శాస్త్రం అనవసరం. అంటే ఈ శాస్త్రం వేస్ట్ అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. అనర్థక్యం అంటే వేస్ట్. మరి అది అంగీకారం అన్నమాట. అంగీకారం నేను ఒకసారి ఒక చోటకు వెళ్ళాను. దాని పేరు ఏదో ఉంది, కేనరీ ఐలాండ్ అనో ఏదో పేరు, ఎక్కడో ఉంది సౌత్ అమెరికాలో ఎక్కడో ఒక పెద్ద ఐలాండు. షిప్లో వెళ్ళాలి లేదా విమానంలో కూడా వెళ్ళచ్చు. అక్కడ ఏదో సమావేశం ఉంటే వెళ్ళాను ఆ కేనరీ ఐలాండ్. దాని ఐలాండ్ టౌన్ అది ఒక వేరే కంట్రీయే. దానికి క్యాపిటల్ సిటీ ఏదో పేరు గుర్తురావట్లేదు, కింగ్స్టన్ ఏదో ఉంది. ఆ ఐలాండ్లో ట్యాక్స్ ఉండదు, నో ట్యాక్స్. ట్యాక్స్ అనేది ఉండదు, గవర్నమెంట్ ట్యాక్స్ లేదు, నో ట్యాక్స్. ట్యాక్స్ కన్సల్టెంట్ అనేవాడు అక్కడ ఎవరు ఉండరు, నో ట్యాక్స్. అసలు ఆ ప్రొఫెషనే ఉండదు. ఈ బ్యాంకులకి, బ్యాంకులు ట్యాక్స్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే ట్యాక్స్ ఉండదు. అక్కడ 970 బ్యాంకులు ఉన్నాయి, చిన్న ఐలాండ్, ఒకటే టౌన్, చిన్న టౌన్, మన వరంగల్ అంటున్నది ఆ టౌన్. అంటూ 970 బ్యాంకులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయండి? అన్ని బ్యాంకులే, ఎందుకంటే ట్యాక్స్ ఉండదు. అందుకోసం అక్కడ బ్యాంకు బ్రాంచ్ పెడతాం. ఏదో సంథింగ్ లైక్ దాట్. బంధం లేదు, మోక్షం లేదు, కాబట్టి బంధం నుంచి మోక్షాన్ని కలిగించే జ్ఞానం ఉపయోగించే శాస్త్రం వ్యర్థము. ఎందుకంటే జీవుడు లేడన్నావు కదా, ఉన్నది ఈశ్వరుడు లేడు కదా. ఏవో అద్వైతమయ్యా శాస్త్రం వ్యర్థం. ఇంకా ప్రత్యక్షాది ప్రమాణ విరోధాచ్ఛ, ఇంకో దోషం. కొన్ని శాస్త్రం వేస్ట్ అయితే వేస్ట్ అయిందని అనుకుని పోని ఊరుకుందామంటే అలా కుదరదు. ఎందుకంటే సంసారము సుఖ దుఃఖములు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి. ప్రత్యక్షం అనుమానం, ప్రత్యక్షం ఒక ప్రమాణము. మనం కంటితో చూసి చెవితో విని దుఃఖాన్ని అనుభవించుట అనేది ఉంది. సంసారం ఉన్నది. సంసారం ఉన్నట్లయితే
ఆ సంసారాన్ని అనుభవించే భోక్త ఒకడు ఉండాలి. ఆ భోక్త జీవుడు అవ్వాలి తప్ప ఈశ్వరుడు ఆ భోక్త కాదాలి. కాబట్టి ప్రత్యక్షము అనుమానము. అనుమానం అంటే ఊహ, మనస్సుతో ఊహించుంటారు. మనస్సుతో ఊహించినప్పుడు కూడా మనం దుఃఖాన్ని అనుభవిస్తాం. సాధారణంగా మనం అనుభవించే దుఃఖాలను కూడా ప్రత్యక్షంగా అనుభవించే దుఃఖాలు తక్కువే, ఊహారూపంగానే ఉంటాయి. ఇప్పుడు వాడికి నా మీద ప్రేమ లేదు అని వీడు ఊహించుకుంటాడు. ఎలా తెలుసు వాడికి నీ మీద ప్రేమ లేదని? ఎలా తెలుసు? ఏముంది, నేను వాడి కేసు చూసినప్పుడు వాడు నవ్వలేదు, అందుకోసం ప్రేమ లేదు. అయ్యో వాడే దుఃఖంలోనో ఏదో ఇబ్బందిలో ఉండుంటాడు, వాడేదో పరధ్యానంలో ఉండుంటాడు, అందుగురించి నిన్ను పలకరించలేదు, అంత మాత్రం చేత వాడికి ప్రేమ లేదని నువ్వు ఎలా ఊహిస్తావు? వీడు ఎలా ఊహించేసుకుంటాడు? ఊహించేసుకుని నన్ను విష్ చేయలేదు కాబట్టి వీడికి నా మీద ప్రేమ లేదు. ఇప్పుడు లేకపోతే లేకపోతే ఊరుకోడు, వాడికి నేను ఎంతో ఉపకారం చేశాను, అయినా నా మీద ప్రేమ లేదు వాడికి అని దుఃఖిస్తాను. సో ఈ విధంగా ఊహ చేత కూడా దుఃఖించటం, అనుమాన ప్రమాణం చేత దుఃఖించటం అనేది ఉన్నది. అది సత్యం అవచ్చు అవ్వకపోవచ్చు, ఇన్ ఎనీ కేస్ వీడు ఊహ చేసి దుఃఖించటం అయితే ఉంది కదా. కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణముల చేత సంసార సుఖము దుఃఖము అనుభవానికి వస్తూ ఉంటే ఆ అనుభవము ఎవరికి ఉంటుంది? ఆ అనుభవము జీవుడనేవాడు ఒకడు ఉంటే వాడికి సంసారం యొక్క బంధము ఉంటుంది. జీవుడే లేడు, ఈశ్వరుడే ఉన్నాడు. జీవుడిని ఈశ్వరుడు కలిపేశాం కదా, క్షేత్రజ్ఞించాకు మా విద్ధి, క్షేత్రజ్ఞుడు కూడా నేనే. అంటే ఇంక ఈశ్వరుడి కంటే భిన్నంగా జీవుడనేవాడు లేడు అన్నట్లయితే ప్రత్యక్షాది ప్రమాణములకు విరోధము వచ్చును. ఫాలో అవుతున్నారండి? ఓకే, కంటిన్యూ. ఇంకా ముందు పరోక్షం ప్రత్యక్షేణ తావత్ సుఖ దుఃఖ తద్ధేతు లక్షణ సంసార ఉపలభ్యతే. అవునండి, సంసారం అనేది లేదు, జీవుడు లేడు, సంసారం లేదు, అంతా ఈశ్వరుడే, ఈశ్వరుడికి బంధం లేదు, శాస్త్రం వేస్ట్ అయితే అవని అని అలా కొట్టి పారేయడానికి లేదు. అద్వైతం అంటే మరి అదే అవుతుంది, పూర్వపక్షంలో ఉన్నాం. ఓకే, అద్వైతం అంటే ఏమిటి? అద్వైతం దేవుడు ఒక్కడే సత్యము. ఓకే, జీవుడు జీవుడు భిన్నంగా లేడు, మరి జీవుడు లేకపోతే ఈ సంసార భోగము ఇంకా అదేమీ లేదు అంటే లేకపోవడం ఏమిటండి? సంసారము మనకి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది. మీకు సుఖానుభవానికి వస్తుందా లేదా? వస్తుంది. దుఃఖానుభవానికి వస్తుందా లేదా? వస్తుంది. అంతేకాదు సుఖ దుఃఖములకు హేతువు కూడా అనుభవానికి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు సుఖం అనుభవానికి వచ్చింది, ఎందుకని ఎవరో మా మిత్రుడు ఒక ఆయన నాకు మంచి హెల్ప్ చేసి పెట్టారు కాబట్టి నాకు సుఖం అనుభవానికి వచ్చింది. హేతువు కూడా అనుభవానికి వచ్చింది. దుఃఖం అనుభవానికి వచ్చింది, ఎందుకని ఒక అతను నీకు మీకు నేను సేవ చేస్తానని చెప్పేసి నన్ను ఏమో అక్కడికో మోసుకెళ్ళి నన్ను హింస పెట్టి పంపించాడు. నాకు భోజనం కూడా సరిగ్గా పెట్టాడు కాదు, నన్ను ఏమో ఏదైనా ఒక వెహికల్లో ఇటువంటి తీసుకెళ్లాల్సింది పోయి నా చేత మైండ్ నడిపించి నేను కంప్లైంట్ చేయకుండా అలా వెనుముఖం వేసుకుని అలాగా కష్టపడిపోయాను. కాబట్టి దుఃఖం కలిగింది. ఆ దుఃఖానికి హేతు ఎవడు? అతగాడు హేతు. కనపడుతోంది సుఖము దుఃఖము తద్ధేతు, ఇదే సంసారం. ఉంటే ఈ సంసారం అంతా ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటే అది లేదని ఎలా చెప్తాము? ఉపలభ్యతే తెలియబడుతున్నది. అంతేకాకుండా జగద్వైచిత్ర్యోపలబ్ధేశ్చ ధర్మాధర్మ నిమిత్త సంసార అనుమీయతే. ఆయన అనుమాన ప్రమాణాన్ని చెప్తాం. ఏమిటంటే జీవుడు లేడు, అంతా ఈశ్వరుడే అనే మాట ఉన్నదే ఇదేమి సందర్భంగా లేదు. సర్వక్షేత్రములలో ఉన్న జీవుడు అనేవాడు ఎవడు లేడు, అంతా ఈశ్వరుడే. సర్వక్షేత్రములలో క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే. ఎలా గుర్తుంది? ఎందుకంటే మీరు చూడండి, జగత్తును చూడండి, జగత్తులో వైచిత్ర్యము కనబడుతూ ఉంది. ఉపలబ్ధి అంటే తెలియడం అండి, ఉపలబ్ధి అంటే తెలియక. ఆ పదానికి ఎట్లా పట్టుకోండి, చాలాసార్లు వస్తుంది. జగత్తులో మీకు ఎక్కడ చూసినా మీకు ఏం కదా ఏం తెలుస్తూ ఉంటుంది? వైచిత్ర్యము అంటే ఒకడు సుఖంగా ఉంటాడు, ఇంకొకడు దుఃఖంగా ఉంటాడు. ఎండ ఉన్నందుకు ఒకడు సుఖంగా ఉంటాడు. ఐస్ ఫ్రూట్లు, అదే ఐస్ క్రీమ్ బాగా ఎక్కువ వ్యాపారం చేసేవాడు, ఐస్ క్రీముల వ్యాపారం చేసేవాడు మహా ఉత్సాహంగా ఉంటాడు. ఎండలో మలమల మాడిపోయే వాళ్ళందరూ దుఃఖాన్ని అనుభవిస్తారు. ఒకడు సుఖంగా ఉంటాడు, ఇంకొకడు దుఃఖంగా ఉంటాడు. వర్షం కురిసిందనుకోండి, ఒకడు సుఖం ఇంకోడు.
ఓ పార్టీ నెగ్గితే మిగతా పార్టీ వాళ్ళకి దుఃఖం, ఆ పార్టీ వాళ్ళకి సుఖం. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు మీరు చూసి తీరాలి. ఒక పార్టీ వాళ్ళు ప్రొసెషన్ లాగిస్తాం, పెద్ద పెద్ద ప్రొసెషన్స్, పండగలు, స్వీట్లు పంచిపెడతాం. రెండో పార్టీ వాళ్ళు తేలి పుట్టిన దొంగలాగా ఎక్కడికక్కడ అలా లోపల కూర్చొని ఎవరు మాటలు కూడా మాట్లాడారు, ఒక్కరు కూడా మాట్లాడారు. పార్టీ ఆఫీస్ దగ్గర నిర్మానుష్యంగా ఉంటుంది. మీరు నన్ను అడిగితే ఎక్కడ చూసావంటే చూడటం అది న్యూస్లో వస్తుంది. ఈ న్యూస్ వాళ్ళు అందరికీ వెళ్తారు. ఈ ఫలానా పార్టీ ఆఫీస్ దగ్గర ఎవరు లేదు, నిర్మానుష్యంగా ఉంది, గోర్ఖ తప్ప మరి ఎవరు కనపడటం లేదు అని వాడు రిపోర్ట్ చేస్తారు. కాబట్టి జగత్తులో సుఖము దుఃఖము, దుఃఖము సుఖము, సుఖము దుఃఖము విచిత్రంగా భిన్న భిన్నాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయంటే దీని వెనకాల ఒక హేతు ఉండాలి. ఏమిటా హేతు? ఈ సుఖాన్ని అనుభవించి వాళ్ళందరూ కూడా ధర్మాన్ని అనుష్ఠించి, ఆ ధర్మం అంటే పుణ్యం, ఆ పుణ్య ఫల రూపంగా సుఖాన్ని అనుభవిస్తున్నారు. దుఃఖాన్ని అనుభవించి వాళ్ళు పాప ఫల రూపంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని మనం అనుమానాన్ని చేయాల్సి ఉంటుంది. అనుమానం చేయాలి, చేయక తప్ప. ఎందుకంటే ఉదయం 10కి, ఉదయం సరిగ్గా 10 అయ్యేప్పటికి ఓ పిల్లవాడు ఇక్కడ పుట్టాడు, కోటీశ్వరుడు ఇంట్లో పుట్టాడు. అదే క్షణంలో ఇంకో పిల్లవాడు గుడిసెలో పుట్టాడు. ఇద్దరు ఒకే క్షణంలో పుట్టారు. ఆ క్షణం నుంచి గుడిసెలో పుట్టిన వాడికి పాలు, మంచి పుష్టికరమైన పాలు కూడా వాడికి దొరకదు. ఈ కోటీశ్వరుడు ఇంట్లో పుట్టిన వాడికి అన్ని భోగాలు లభిస్తాయి. వీళ్ళిద్దరికీ తేడా, సుఖ దుఃఖాల్లో తేడా మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇలా ఎందుకు అయింది అంటే ఏం సమాధానం చెప్తారు అంటే, ఈ జీవుడు పుణ్యం చేసుకుని ఇక్కడ పుట్టాడు, ఆ జీవుడు ఏదో పాపం చేసుకుని అక్కడ పుట్టాడు, కాబట్టి ఆ సుఖ దుఃఖాలు వాళ్ళు అనుభవించాలి అని మనం చెప్తున్నాం. ధర్మాధర్మము మనం అనుమానం చేస్తున్నాం. ధర్మాధర్మాలు ఎవరు చూసిన వాళ్ళు వాటిని అనుమానం చేస్తున్నాం. అనుమానం అంటే ఇన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం. ఆ ధర్మాధర్మముల మూలంగానే సంసారం వస్తుంది. సంసారం అంటే సుఖ దుఃఖ రూపమైన సంసారం వస్తుంది అని మనం అనుమానం చేస్తున్నాం. ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఈశ్వరుడు తప్ప ఈశ్వరుడు కంటే భిన్నంగా వేరే జీవుడు లేదు అన్నప్పుడు ఈ అనుమాన ప్రమాణానికి విరోధము వచ్చును. సర్వం ఏతత్ అనుపపన్నం ఆత్మ ఈశ్వర ఏకత్వే. ఆత్మ అంటే క్షేత్రజ్ఞుడు, క్షేత్రమును తెలుసుకుంటూ ఉండేవాడు. ఆ క్షేత్రంలో జ్ఞానస్వరూపుడు ఆత్మ, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే ఆత్మ, ఆత్మయే ఈశ్వరుడు అని మీరు ఏకత్వాన్ని అంటే అద్వైతాన్ని కనుక ప్రతిపాదించిన పక్షంలో ఈ సర్వము కూడా చాలా యుక్తి లేనిదిగా అసందర్భంగా తయారవుతుంది. ఏ సర్వము ప్రత్యక్ష ప్రమాణంగా మనకు ఏది తెలుస్తుందో అదంతా విరోధం వచ్చేస్తుంది. అనుమాన ప్రమాణం ఏదైతే ఉందో అదంతా విరోధం వస్తుంది. ఓ జీవుడు ధర్మాన్ని బట్టి సుఖాన్ని అనుభవిస్తున్నాడు, మరో జీవుడు అధర్మాన్ని బట్టి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని మనం చెప్పేటువంటి వ్యవస్థలన్నిటికీ కూడా విరోధం వస్తుంది. తర్వాత బంధం ఉన్నది, మోక్షం ఉన్నది, ఆ బంధం నుంచి విడుదలను కలిగించే జ్ఞానము ఉపదేశించే శాస్త్రం ఉన్నది అనే వ్యవస్థ ఉన్నది, బంధమోక్ష శాస్త్రం. అదంతా కూడా వ్యర్థం అనేటువంటి పరిస్థితి దాపురించును. కాబట్టి ఈ అద్వైతం ఉన్నదే, దీనివల్ల అన్ని విరోధములే వస్తాయి. కాబట్టి జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఐక్యము పోసాగదు. ఇది పూర్వపక్షం. సరిపడిందండి పూర్వపక్షం? నా ఇప్పుడు మీరు క్లాసు నుంచి వెళ్ళిపోయి మీరు ఏదో పని చూస్తున్నారు అనుకోండి, ఈ క్షణంలో ఏదో పని ఉండే ఏదో సెల్ ఫోన్ వచ్చి నడిచి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఇంటికి వెళ్ళిపోయారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? శంకర భగవత్పాదులు అద్వైతాన్ని ఖండించారు అని అనుకుంటున్నారు కదా. అలాంటి పొరపాటు చేయకూడదు. ఇదేం పురాణ కాలక్షేపం కాదు. పురాణం అంటే మీరు రాముడు అడవిలో ఉండగా మీరు బయటకు వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ ఏదో అర్జెంట్ పని వచ్చి వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చారనుకోండి పురాణానికి, రాముడు ఎక్కడ ఉంటాడు? అడవిలో ఉంటాడు. ఇంకా ఎక్కడికి మీరు ఈ ఫారెస్ట్లోనే ఉంటాడు. మీరు నెల రోజుల తర్వాత వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాడు రాముడు? అడవిలోనే. రాముడు ఎప్పుడూ అడవిలోనే ఉంటాడు. మీరు ఎప్పుడు వచ్చినా అడవిలోనే ఉంటాడు. ఇప్పుడు తిరుప్పావే ఉందనుకోండి, మీరు ఎప్పుడు వెళ్ళినా శ్రీకృష్ణుని నిద్ర లేపుతూ ఉంటారు. మీరు ఎప్పుడు మొదటి రోజు ఏం చేస్తారు? శ్రీకృష్ణుని నిద్ర లేపుతారు. 20వ రోజు ఏం చేస్తారు? శ్రీకృష్ణుని నిద్ర లేపుతారు.
39వ రోజు కూడా అదే టెస్ట్. నన్ను అడగచ్చు మీకు ఎలా దశ, నాకు ఒక ఆయన చెప్పారు. ఒక ఆయన చాలా జాగ్రత్తగా విలీజలేదు అవయోగంలో విన్నానండి, నాకు ఇది తప్ప ఇంకా దాంట్లో నాకేం కనపడలేదు అని చెప్పాడు. ఏదో ఉంటాయి మిగతా వివరాలు, మంచిది అది కూడా అవసరమే. కాబట్టి పురాణానికి వాటికి ఫాలో అవ్వకపోయినా నడిచిపోతుంది, కానీ ఇక్కడ అవ్వకూడదు. నా ఈ రకమైన పూర్వపక్షం ఏదైతే గలదో ఇది సరికాదు ఇతవద్దు. ఎందువల్ల జ్ఞానాజ్ఞానయో అన్యత్వేన ఉపపత్తే. మరి ఈ వాక్యాలని అర్థం చేసుకోవటానికి చాలా లోతైన అనుభవం కావాలి. చూడండి, రెండు పరిస్థితులు ఉంటాయి, తెలుసున్న పరిస్థితి ఒకటి, తెలియని పరిస్థితి ఒకటి. జ్ఞానం అంటే తెలుసున్న పరిస్థితి, అజ్ఞానం అంటే తెలియని పరిస్థితి, రెండు ఉంటాయి. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది, చాలా భిన్నంగా ఉంటుంది. ఒక కుర్రాడు ఉన్నాడు, చిన్న పిల్లాడు, 6 మాసాల పిల్లాడు. వాడికి ఒళ్ళంతా పొక్కులు వచ్చాయి, బాయిల్స్ లాగా వచ్చాయి, జ్వరం వచ్చేసింది, 100 to 103 వచ్చేసింది పల్లెటూరులో. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు ఉంటారు చాలామంది, చాలా అనుభవం కలిగిన అమ్మలు అయ్యలు, 70 ఏళ్ళ 80 ఏళ్ళ అనుభవజ్ఞులైన అమ్మలు అయ్యలు వీళ్ళందరూ కలిసి వీడికి అట్లమ్మ వచ్చింది. అట్లమ్మ అంటే ఒక దేవత, ఆ దేవత వచ్చింది, ఆ దేవత సోకింది. కాబట్టి వీడిని మనం ఏం చేయాలంటే అరిటాకుల్లో పడుకోబెట్టి వేప కొమ్మతో ఇలా విసురుతో ఆ దేవతకి కోడో లేకపోతే మేకో బలిస్తానని చెప్పి పూజలు చేయాలి అని వాళ్ళు ఆ వ్యవస్థ అంతా చేసుకుంటున్నారు. ఇంకొక చోట ఏం చేస్తున్నారంటే, ఇది వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వైరస్కి ఇంక్యుబేషన్ పీరియడ్ 3 రోజులు ఉంటుంది, దాని లెక్కది. మీరు మందు వేసినా 3 రోజులు ఉంటుంది, మందు వేయకపోయినా 3 రోజులు. ఈ 3 రోజులు వీడు వైరస్ యొక్క గ్రిప్లో ఉంటాడు ఈ శిశువు. మనం ఈ శిశువుని పుష్టికరమైన ఇంట్రవీనస్ ఆహారాన్ని, మామూలు ఆహారాన్ని అరిగించుకోలేడు, పాలు తాగడం ప్రసక్తి లేదు, డీహైడ్రేట్ అయిపోకుండా ఇంట్రవీనస్గా ఎలక్ట్రోలైట్స్, న్యూట్రిషన్స్ని మనం ఇస్తూ ఈ శిశువుకి ఆ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయేదాకా జాగ్రత్తగా ప్రొటెక్టెడ్ ఎన్వైరాన్మెంట్లో భద్రంగా పెట్టి మనము జాగ్రత్తగా శిశువుని కాపాడుకుని మనం రక్షించుకోవాలి. అదే సమయంలో మనం ఈశ్వరుని కూడా ప్రార్థిస్తాం, ఎందుకంటే మనం ఎంత ఏర్పాటు చేసినా ఫైనల్గా ఈశ్వరుని కృప కూడా అవసరమే. కాబట్టి ఓ ఈశ్వర ఈ శిశువుని కాపాడు అని కూడా ప్రార్థన కూడా చేస్తాం. ఇది ఒక పరిస్థితి. ఈ రెండింటికి తేడా ఏంటి చెప్పండి? ఒకటి జ్ఞాన పరిస్థితి, ఇంకొకటి అజ్ఞాన పరిస్థితి. మీరు అజ్ఞాన పరిస్థితిలోకి వెళ్తే అక్కడ అన్నీ స్ట్రక్చర్డ్గా పర్ఫెక్ట్గా క్లియర్గానే ఉంటాయి. అదేమీ అజ్ఞానం కదా అని, అది ఏమీ అసందర్భంగా ఉంటుందని మీరు అనుకోరు. ఏ ఒకప్పుడు ఏమంటుందో తెలిసిన అజ్ఞాన పరిస్థితిలో వాడిని అరిటాకుడి కొడుకోబెట్టి వేప ఇలా ఇలా అని ఆ చేసినప్పుడు కూడా 3 రోజులు అయ్యేప్పటికి ఆ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయి అది తగ్గిపోతుంది, వాడు కూడా మామూలు మనిషి అవుతాడు, ఈ పిల్లవాడు కూడా మామూలు మనిషి అవుతాడు. కాబట్టి ఈ వైద్యము, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఇదంతా అనవసరం, ఇదంతా అవతల పారేయండి. అరిటాకులను వేపకొమ్మాయే సత్యము అని అనొచ్చ అనుకోండి. నేనేదో మీకు దృష్టాంతం చెప్పాను. కాబట్టి జ్ఞానము అజ్ఞానము అని 2 పరిస్థితులు ఉంటాయి. ఆ 2 పరిస్థితులు భిన్న భిన్నాలుగా ఉంటాయి. దాంట్లో ఒక పరిస్థితిని, 2వ పరిస్థితిని వ్యతిరేకంగా పూర్వపక్షంలో ప్రవేశపెట్టకూడదు. నువ్వు వీడు ధర్మం చేశాడు, వాడు అధర్మం చేశాడు, వీడు ధర్మం చేసి సుఖాన్ని అనుభవిస్తున్నాడు, వాడు అధర్మం చేసి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, ఈ జీవుడు వేరు ఆ జీవుడు వేరు, ఈ పరిస్థితికి అజ్ఞాన పరిస్థితి అని పేరు. ధర్మాధర్మములకు సుఖదుఖములకు అతీతంగా ఉంటూ ధర్మాధర్మములను సుఖదుఖములను ప్రకాశింపజేస్తూ ఉండే ఏ క్షేత్రజ్ఞ చైతన్యమైతే కలదో దానికంటే భిన్నంగా పరమేశ్వరుడు లేడు. ఆ పరమేశ్వరుడు క్షేత్రజ్ఞ రూపంగానే ప్రకాశిస్తూ ఈ ధర్మాధర్మములను సుఖదుఖములను ప్రకాశింపజేస్తూ కూడా వాటికి అసంగంగా అతీతంగా ఉన్నాడు. ఇది జ్ఞానం పరిస్థితి.
ఈ రెండింటికి అసలు ఏమైనా పొంతన ఉన్నదా? లేదు. కాబట్టి అజ్ఞాన పరిస్థితిని పట్టుకొచ్చి జ్ఞాన పరిస్థితికి పూర్వపక్షం చేయటము కుదరదు. అర్థమైందండి మీకు దాని వ్యవస్థ. ఇప్పుడు చూడండి భాష్యం, ఈ వాక్యాన్ని సంగ్రహ వాక్యము అంటారు. అంటే జ్ఞాన పరిస్థితి వేరు, అజ్ఞాన పరిస్థితి వేరండి అని చెప్పి ఊరుకున్నారు కదా, అది సంగ్రహంగా చెప్పారు. ఆ సంగ్రహంగా చెప్పిన దాన్ని ఇప్పుడు ఆయన వివరిస్తున్నారు చూడండి. నేను మీకు చక్కటి దృష్టాంతం చెప్పాను, రెండు పరిస్థితులు చెప్పాను. అయితే ఇక్కడ అంతా అలాగే ఉంటుంది. నేను చూడండి, దూరమేతే విపరీతే విశూచి అవిద్యాచ విద్యేతి జ్ఞాత అని కఠోపనిషత్తు. ఏతే దూరం, ఏతే ఈ రెండు, ఏమిటా రెండు? ఒకటి అవిద్య, ఇంకొకటి విద్య. విద్య అంటే జ్ఞానం, విద్య అంటే జ్ఞానం. ఒకటి అజ్ఞానం ఉందా లేదా, అజ్ఞానం అనేది ఒకటి ఉంది కదా, జ్ఞానం అనేది ఉంటుంది. ఈ రెండు ఉన్నాయి చూసారా. ఈ రెండు పరిస్థితులు మిడ్జులు ఉండవు, కలిసిమెలిసే ఉండవు. ఇవి ఎలా ఉంటాయో తెలిసినా విపరీతే, ఒకదానికి మరొకటి భిన్నంగా ఉంటుంది. చుక్కెదురు కుడి కుడియడమలు అన్నట్టుగా, కుడియడము కాదు ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అన్నంతలాగా మ్యూచువల్లీ అపోజిట్ ఈచ్ అదర్. దూరం విపరీతే, ఇప్పుడు విపరీతము అంటే ఈస్ట్ ఉందండి, ఈస్ట్కి నార్త్, నార్త్ కాదు సౌత్, ఈస్ట్ సౌత్, ఈస్ట్ వేరు సౌత్ వేరు, దూరమే. కానీ ఈస్ట్ వెస్ట్ ఎలా ఉంటాయి? కంప్లీట్లీ దూరం. దాన్ని ఏమంటారంటే డయామెట్రికల్లీ అపోజ్. దూరం విపరీతే డయామెట్రికల్లీ అపోజ్ అంటే అర్థం ఏంటో తెలుసిన, ఏది అవిద్యలో కరెక్ట్ అనిపిస్తుందో అది విద్యలో పూర్తిగా తప్పు అవుతుంది, ఏది విద్యలో సత్యముగా తెలియబడుతుందో అది అవిద్యలో విరోధంగా భాషిస్తుంది. గమనించరా, దూరమైతే విపరీతే ఈ విద్య అవిద్య. ఎందుకు తెలుసిన, విశూచి 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 అంటే సో వివిధ దిక్కులలో అవి సూచిస్తూ ఉంటాయి, వివిధ దిక్కుల వైపు నిర్దేశిస్తూ ఉంటాయి. ఏదో మినిమం ఉంటుంది, అత్యంత విపరీతము భిన్నము అంతే భిన్నము సూచి. ఇది ఇటువైపు పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది, సూచయతి విరుద్ధం సూచయతి. ఇది ఇటువైపు సూచిస్తే అది అటువైపు సూచిస్తుంది. ఈ విద్య విద్య అలా ఉంటాయి. ఎందుకంటే అక్కడ పూర్వపక్షంలో వాడు ఏం చేశాడు, సిద్ధాంతంలో ఏం చెప్పారు, క్షేత్రజ్ఞుడనేవాడు ఈశ్వరుని కంటే భిన్నంగా లేడు అని చెప్పారు. అది సిద్ధాంతం, అది జ్ఞాన పరిస్థితి. ఈ పూర్వపక్ష పరిస్థితి ఎలా ఉన్నది, అది కేవలము అజ్ఞానావస్థలో వాడు అజ్ఞానావస్థను డిస్క్రైబ్ చేసి ఈ అజ్ఞానావస్థలో ఉన్న పరిస్థితి ఆ జ్ఞానమునందు ఎందుకు పొసగదు అని అడుగుతున్నాడు. ఎలా పొసుగుతుందండి, పొసగదు. మీరు అజ్ఞానావస్థలో వీడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి ధర్మాన్ని చేసుకుంటాడు, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అధర్మాన్ని చేసుకుంటాడు, వీడు ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తున్నాడు వాడు తక్కువ సుఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి వాళ్ళ ధర్మములు అధర్మములు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వీడు వేరే జీవుడు వాడు వేరే జీవుడు అందరి జీవుడు వేరువేరు అంచేతనే అందరి యొక్క సుఖదుఖములు వేరుగా ఉన్నాయి. ఎలా ఉంది ఇదంతా కూడా అనుకూలంగా కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అలాగే అనిపిస్తుంది. అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది, అజ్ఞానం అంటే అలాగే ఉంటుందండి. మేడిపండు, మేడిపండు అంటే ఏమిటో తెలుసిన, మేడిపండు చూడ మేలిమిగా ఉండు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు, మేడిపండు వాట. కాబట్టి అలా కంగారు పడి స్థూలంగా చూసి ఆ ఏకత్వం తక్కువనే అనే నిర్ణయానికి రావడం తగదు. జ్ఞాన పరిస్థితికి అజ్ఞాన పరిస్థితికి ఈ రకమైన వైరుధ్యం సహజంగా ఉంటుంది. వివరిస్తా, తయో విద్యా విద్యా విషయో ఫలభేద అపి విరుద్ధో నిర్దిష్ట శ్రేయశ్చ ప్రేయశ్చేతి.
అంచేతనే ఈ విద్య అవిద్య ఇంత పరస్పర విరుద్ధంగా ఉంటాయి కాబట్టి వాటి దారులు వేరు, వాటి దారులు వేరు, వాటి ఫీల్డ్ విషయం ఫీల్డ్ వేరు. అంటే ఏ ఏరియాలో విద్య జ్ఞానం ఆపరేట్ చేస్తుందో ఆ ఏరియాలో అవిద్యకు ప్రవేశమే ఉండదు. ఏ ఏరియాలో అవిద్య ఆపరేట్ చేస్తుందో అక్కడ విద్య వెలవెలబోతుంది, దాన్ని తోసేస్తారు కూడా. విద్యని దరిదాపులకు రానివ్వరు. అవిద్యలో ఉన్నవాళ్ళు విద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరా పండితం మన్యమానాః. అజ్ఞానంలో ఉంటారా వాళ్ళు? ఎవరుకుంటారంటే మేము గొప్ప పండితులు అనుకుంటాం. పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా అనే శ్లోకం ఉంటుంది. అది దీని కింద ఉంటుంది ఉపనిషత్తులు. ఈ శ్లోకం కిందే ఉంటుంది. కింద ఎక్కడో చుట్టుపక్కల ఉంటుంది. మీరు చూసుకోండి, 3-4 ఇది, 3-1-4 ఇది. ఆ 1-4 తర్వాత అక్కడే ఉంటుంది ఆ శ్లోకం. అజ్ఞానంలో ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు జ్ఞానం మాట్లాడితే కొరత సాధుశబ్ద ప్రయోగం చేస్తే పట్టు కొట్టవన్నారు. అంటే ఆ రకంగా అసాధుశబ్ద ప్రయోగాలు చేసి వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సాధుశబ్ద ప్రయోగం చేస్తే మిమ్మల్ని చీవాట్లు పెడతారు, కొట్టి పంపిస్తారు. అంత తేడా ఉంటుంది విద్యకే అవిద్య. తర్వాత వాటి ఫీల్డ్ వేరు, ఫలము వేరు. విద్య యొక్క ఫలము ఓ రకంగా ఉంటుంది, అవిద్య యొక్క ఫలము చాలా భిన్నంగా ఉంటుంది. అంచేతనే ఆ ఫలమును కూడా ఎలా చెప్పారంటే శ్రేయశ్చ ప్రేయశ్చ. అదో మంత్రం ఉంది ఇదంతా కఠోపనిషత్తు. కఠోపనిషత్తు చాలా సమగ్రమైన ఉపనిషత్తు. ఉపనిషత్తు అట్టిదే భాష్యం అవుతుంది. అక్కడ మంత్రం, అక్కడ మంత్రగత పదాలను శంకరులు ఉటంకిస్తూ ఉన్నారు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత. మనుష్యం ఏత ఏతి ఇత ఎంతి ఇతహాకి ఆ ఉపసర్గ తెలిస్తే ఏత వస్తాయి. మనుష్యం అభిముఖీకృత్య అంటే మనిషికి అభిముఖంగా ఎదురుగా వస్తాయి రెండు. ఏమిటి? శ్రేయస్సు ప్రేయస్సు రెండు వస్తాయి. ప్రతి అడుగులోనూ వస్తాయి, ప్రతి అడుగులోనూ ఈ రెండు వస్తాయి. ఎలాగంటే రాత్రి 7:30 అయింది, ఇంట్లో చారు మజ్జిగ అన్నం ఉంది, ఇంట్లో పార్టీ ఒకటి ఉంది, అది 9 షురూ అవుతుంది, 10:30 వడ్డిస్తాడు. బఫే ఉంటుంది, హెవీ రిచ్ ఫుడ్, 25 తోటి ఎలా పడితే అలాగే ఉంటుంది బఫే. అది 9 వెళ్తే వాడు స్టార్టర్స్ అని మొదలు పెడతాడు. ఏదో మీ మన ముఖాన్ని ఏదో పడేస్తాడు, ఇది నవ్వుతూ ఉంటారు, ఓ 1.5 గంటో 1 గంటో నవ్వాలి. మనలో 1 నిమిషంలో తినేసి మంచినీళ్ళు దాకా కూర్చోవలసిన దాన్ని 1.5 గంటల సేపు నవ్వాలి. 10 మొదలు పెడతారు. మొదలు పెట్టి 11:30 పడుకుండా బాగా హెవీగా హైలీ స్పైసీ ఆయిలీ అండ్ రిచ్ ఫుడ్ని తినేసి ఇంటికి వస్తారు. ఇవి రెండూ ఉన్నాయి. ఈ రెండింట్లో ఏది ప్రియమైనది, ఏది హితకరము అంటే చారు మజ్జిగ అన్నం పెందరాళే 7:30 తిని ఇంటి దగ్గర కొంత ధ్యానము ప్రాణాయామం చేసుకుని విశ్రమించటం హితకరము, దాన్ని శ్రేయస్సు అంటారు. ఈ బఫే డిన్నర్ లేట్ నైట్ డిన్నర్ ఉంది చూసారా, దాన్ని అది ప్రియము, దాన్ని ప్రేయస్సు అంటారు. ఈ రెండు పరిస్థితులు మన ముందు వస్తాయి, మనకి రెండు కూడా ఎదురవుతాయి. మీరు దేన్ని తీసుకుంటారు అనేది మీ మీద ఆధారపడుతుంది. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరేత్య వినక్తి ధీర. నేను అక్కడ మంత్రం చెప్తున్నాను, ఆ మంత్రాన్ని శంకరులు ఇక్కడ సూచనగా చెప్పారు. తౌ సంపరేత్య వినక్తి ధీర, సంపరేత్య సంపరీత్య ఏదో ఉంటుంది, వాటిని జాగ్రత్తగా పరీక్షించి వివేకంలో గలవాడు తేడాగా దర్శిస్తాడు. ఇది శ్రేయస్సు, ఇది ప్రేయస్సు, అది తేడాగా చూస్తాడు. చూసి ఆ శ్రేయస్సుని ఒప్పుకుంటాడు, ప్రేయస్సుని తిరస్కరిస్తాడు. ఈ ప్రసక్తి ఏమిటో తెలిసిన నచికేతసుడికి, నచికేతసుడు అంటాడు నాకు ఆత్మస్వరూపాన్ని చెప్పమంటాడు.
అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్. ఈ ధర్మాధర్మములకు అతీతమైనది అది ఆత్మ అంటే అది క్షేత్రజ్ఞ. ధర్మాధర్మములకు అతీతమైనది అది ఏదో చెప్పమంటే చెప్పమంటే యమధర్మరాజు గారు అంటారు నీకు ఎందుకు రాదు ఆ వేదాంతం అంటారు ఆత్మ బ్రహ్మ ఇది ఎందుకు నీకు ఓ పంచే నీకు రెండు ఇస్తా ఒకటి సకల భోగాలు ఇచ్చేస్తా రెండు నీకు ఉపాసన చెప్తా నువ్వు ఆ ఉపాసన చేసుకో మళ్ళీ జన్మలో కూడా ఇన్ని భోగాలను నువ్వు అనుభవించగలుగుతావు అంటుంటా. ఎలా ఉండేది అప్పుడు నచికేతస్సుడు అంటాడు నీ భోగాలు నీ దగ్గరే పెట్టు నాకు నువ్వేవో కామ్యకర్మలు ఏవో చెప్తానంటున్నావు నాకు అక్కర్లా. నచికేతాగ్ని బోధిస్తాడు ఆ అగ్నిని తెలిసేసుకుంటాడు మంచిది ఈ కామ్యకర్మలు చేయటము వాటి వల్ల పుణ్యాన్ని సంపాదించడము పుణ్యాన్ని బట్టి భోగము ఈ మార్గం నేను ఎదుగుతూ ఆ మార్గంలో దాని పేరే సంసారం అది నాకు వద్దు నాకు ఆ ఆత్మతత్వాన్ని చెప్పు అని కోరుతాడు. అంటే అప్పుడు మళ్ళీ ఏమిటంటాడు చూడు మళ్ళీ ఆలోచించుకో ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను నీకు ఏమిటంటే నీకు అనేక జన్మలు ఈ భోగాలన్నీ అనుభవించదగినటువంటి నీకు సౌకర్యం నేను చేసి పెడతా. భూలోకంలో ఉండగానే స్వర్గంలో ఉండే భోగాలన్నీ నీకు అందుబాటులో ఉండేట్లా చేస్తా అవి తీసుకో. దేవతలందరూ కూడా భోగాలనే అనుభవిస్తున్నారు నీకు ఈ పిచ్చేమిటి ఈ ఆత్మ బ్రహ్మాంటం ఈ పిచ్చి నీకెందుకు దీన్ని విడిచిపెట్టు అని మళ్ళీ ప్రలోభ పెడతాడు. పెడితే నచికేతసుడు అంటాడు నువ్వు నాకు వరం ఇస్తానని మాట ఇచ్చావు ఇచ్చిన మాట ప్రకారం నేను కోరిన వరాన్ని జ్ఞానాన్ని అనుగ్రహిస్తే అనుగ్రహించు లేకపోతే నీ వరం నువ్వు ఇస్తానన్న మాట అది నువ్వే నిర్ణయం చేసుకో మాట ఎట్టి పెట్టుకోవాలో తప్పాలా అన్నది నా దారి నేను వెళ్తాను నా భోగాలు నాకు మాత్రం నీ భోగాలు అక్కర్లేదు తవైవ వాహాహ తవ నృత్య గీతే అంటాడు. అంటే ఆ పాటలు ఆ డ్యాన్సు ఆ వాహనాలు ఆహ అంటే గుర్రాలు పూర్వం గుర్రాలు ఇప్పుడు కార్లు అవన్నీ కూడా నీ దగ్గర టికెట్టుకో నాకు అక్కర్లేదు చెప్తాడు. చెప్తే అప్పుడు రంధర్మరాజు గారు అన్నారు శ్రేయశ్చ ప్రేయశ్చ నీకు శ్రేయస్సు ప్రేయస్సు నీ ముందు పెట్టారు పెడితే ఈ నచికేతసుడు ప్రేయస్సుని కాదని శ్రేయస్సునే కోరుకున్నాడు. ఆహా ఎంత బుద్ధిమంతుడు తను పిల్లవాడే అయినా పిడుగు సామాన్యమైన పిల్లవాడు కాదు అని ప్రశంసిస్తాడు. కాబట్టి రెండు ఉంటాయి ఇప్పుడు శ్రేయస్సు ప్రేయస్సు రెండు ఉంటాయి. ఆ శ్రేయస్సు విద్య యొక్క ఫలం ప్రేయస్సు అవిద్య యొక్క ఫలం. ఇప్పుడు మీరు ప్రేయస్సు అవిద్య దాంట్లో ఉండే లాజిక్ తీసుకెళ్ళి శ్రేయస్సుకి విద్యకి అన్వయిస్తే అది అన్వయించదు. మీరు కాంట్రడిక్షన్స్లో పడిపోతారు తప్ప అన్వయించదు. అదేదో పెద్ద గొప్ప పూర్వపక్షం చెప్పానని అనుకుంటాడు ఆ పూర్వపక్షం అదే అవిద్య బేసిస్ మీద వచ్చిన పూర్వపక్షం. కాబట్టి మీరు అవిద్యలో అవిద్య అనే గ్లాస్ తోటి విద్యను చూస్తే విరుద్ధంగానే కనబడుతుంది. అదంతా వివరిస్తారు విద్యా విషయ శ్రేయ శ్రేయస్తు అవిద్యా కార్యమితి. ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇంకా చెప్పట్లేదు మీరు గమనించలేదు సమాధానం ఇట్ హ్యాస్ టు వెయిట్. ముందు ఆయన ఒక ప్రణాళికని నిర్మాణం చేస్తున్నారు. ఏమిటా ప్రణాళిక? దేర్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ విజ్డమ్ విద్యా విషయము విషయము అంటే ఫీల్డ్ అండ్ దేర్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ అవిద్యా విషయం. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ని మీరు కలగాపలకం చేయకూడదు ఆ ఫీల్డ్స్ని క్లియర్గా సపరేట్గా పెట్టాలి. ఇప్పుడు మీరు నేను ఉదాహరణ చెప్తాను మీరు ఏదైనా ఏదో వ్రతం చేసుకుంటున్నారనుకో ఈ వ్రతం చేసుకుంటే మనిషికి విమానం వస్తుంది విమానంలో స్వర్గానికి పోతాడు అని ఆ వ్రతం కథ కూడా అలాగే ఉంటుంది ఆ ఫలము అది నిర్దేశించబడుతుంది అక్కడికి వెళ్తాడు. విమానం వస్తే ఏమవుతుంది ఏముందని ఏమవడం అంటే విమానం ఎక్కి స్వర్గానికి వెళ్తాడు అక్కడ ఏం చేస్తాడు భోగాలు అనుభవిస్తాడు. ఏమిటో ఏం చేస్తాడు ఏమిటంటారు అలా అంటారేంటి పోనీ అందరూ వెళ్ళదు అందరూ వెళ్ళదు ఈ వ్రతం చేసుకున్న వాడే వెళ్తాడు. ఎందుకని ఈ జీవుడే పుణ్యం చేసుకున్నాడు పుణ్యం చేసుకున్న జీవుడే అక్కడికి వెళ్తాడు పుణ్యం చేసుకొని జీవుడు అక్కడికి వెళ్ళరు అని చెప్తూ అక్కడికి వెళ్ళి ఏమండి జీవుడు మిథ్య కదా సర్వక్షేత్రములలో ఉండే జీవులందరూ కూడా ఒకే ఈశ్వరుని ఉంది ఐక్యమవుతారు కదా మరి అని మీరు అన్నారనుకోండి
అంటే ఏమవుతుంది, అది మిస్ఫిట్, అక్కడ ఫిట్ అవ్వదు. అది అవిద్యా విషయం అది, వీడు చెప్పింది కరెక్టే కానీ అక్కడ ఫిట్ కాదు. విద్యా విషయం అది, అక్కడ ఇది ఫిట్ కాదు. ఏమన్నా ఇక్కడ వీడు విద్యా విషయంలో ఉంటాడు, ఏమన్నా నేను ఆత్మస్వరూపుడను, ధర్మాధర్మములకు అతీతమైన వాడను, కర్తృత్వ భోక్తృత్వములు లేని ఏ పరమాత్మ తత్వము గలదో అది ఏ నేను అని వాడు ఆత్మనిష్టలో ఉంటాడు. రమణ మహర్షి దగ్గర ఆయన దగ్గరికి వచ్చి ఎవరు మీరు పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళొచ్చు కదా అన్నారు అనుకోండి, అంటే ఏమవుతుంది, ఇట్ సౌండ్స్ ఓకే, ఇట్ సౌండ్స్ ఫైన్, బట్ ఇట్ ఈస్ ది మిస్ఫిట్. కాబట్టి రెండు క్షేత్రములు, రెండు విషయములు గలవు. క్షేత్రం అనే మాట కరెక్టే అయినా వాడినాను, ఎందుకంటే ఇంకో సెన్స్లో వాడుతున్నాను, దేహం అనే సెన్స్. రెండు విషయములు, విషయము అంటే ఫీల్డ్, విషయము అంటే ఫీల్డ్, రెండు విషయములు గలవు, అవిద్యా విషయము, విద్యా విషయము. అవిద్యా విషయంలో ఉన్న స్ట్రక్చర్స్ విద్యా విషయంలో ఫెయిల్ అయిపోతాయి, అన్వయించవు. విద్యా విషయంలో ఉండే కన్క్లూషన్స్ అవిద్యా విషయంలో ఫిట్ అవ్వవు. నీ పూర్వపక్షం అలా ఉన్నది అని చెప్తుంది. ఆ విషయాన్ని బాగా బలంగా నిరూపించడం కోసమని ఆ రెండు క్షేత్రాలు, రెండు విషయములను ఆయన బాగా కాషస్గా నిరూపిస్తున్నారు. ఈ రెండు విషయములు గలవు అవిద్యా విద్య అనేవి అని ఉపనిషత్తు చెప్పడమే కాదు, వ్యాస భగవానుడు మహాభారతంలో కూడా చెప్పి ఉన్నాడు. తథాచ వ్యాస అంటే అదే విషయము వ్యాసుడు కూడా చెప్పినాడు. ఏమని చెప్పాడు, ద్వారు మా పథ పంథాను అని మొదలుపెట్టాడు. ఇవి రెండు మార్గములు అని మొదలుపెట్టాడు. ఒకటి విద్యా మార్గము, ఇంకొకటి అవిద్యా మార్గము అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఇదే విషయాన్ని దాంట్లో చర్చించాడు వ్యాస మహర్షి శాంతి పర్వంలో. ఇది శాంతి పర్వంలో, మహాభారతం శాంతి పర్వంలో మూడు మేజర్ సెక్షన్స్ ఉన్నాయి. శాంతి పర్వం చాలా పెద్దది, దాంట్లో మూడు సెక్షన్స్ ఉన్నాయి. రాజధర్మ పర్వము, మొదటిది ఆపద్ధర్మ పర్వం, రెండవది రాజధర్మ పర్వం, మూడవది మోక్షధర్మ పర్వం. ఇది మూడవ సెక్షన్ మోక్షధర్మ పర్వం. దాంట్లో 241వ అధ్యాయం అంటే చాలా పెద్ద, చాలా పెద్దది ఆ పర్వమే, చాలా పెద్దది. ఆ విధంగా రెండు మార్గాలు ఉన్నాయి అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి దాన్ని ఎలా కంక్లూడ్ చేశారో తెలుసిన, ఇమౌ ద్వావేవ పంథానౌ ఇత్యాది చ, ఇవి రెండే మార్గములు అని మళ్ళీ ఆ విధంగా కూడా అక్కడనే ఆయన ఆ ప్రస్తావాన్ని చేసి ఉన్నారు. ఆ రెండు మార్గాలు ఏమంటే విద్యా మార్గము, అవిద్యా మార్గము. అవిద్యా మార్గం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, నేను కర్తను భోక్తను, ఈ పుణ్యం చేసుకుని ఆ సుఖాన్ని పొందుతాను, ఆ భోగాన్ని అనుభవిస్తాను అని ఇది అవిద్యా మార్గం. అది అవిద్యా మార్గం. కానీ మీరు బయటకు వెళ్ళి అవిద్య అన్నట్లయితే వాళ్ళు కొడతారు కూడా, అదే అవిద్యా మార్గం. విద్యా మార్గం అంటే ఏమిటి, నేను కర్తృత్వ భోక్తృత్వములకు అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపుడను, ఈ చైతన్యము కంటే భిన్నముగా ఈశ్వరుడు లేడు, ఈ చైతన్యమే ఈశ్వరుడు. ఇది విద్యా మార్గం, రెండు వేరు వేరు మార్గాలు. అలా మహాభారతంలో కూడా చెప్పారు, గీతలో కూడా చెప్పారు, ఇహ చ వేనిష్ఠే ఉక్తే. ఇక్కడ కూడా కథ రెండు నిష్టలు చెప్పారు. సో ఆత్మనిష్ట, కర్మాధికము, సంసారమందు తిరుగాడుట ఇత్యాది విషయాలు ఇక్కడ కూడా చెప్పినారు. అవిద్యాచ సహకార్యేణ విద్యయా హాతవ్యా ఇతి శృతిస్మృతి న్యాయేభ్యః అవగమ్యతే. ఇప్పుడు శంకరుల యొక్క ప్రతిపాదన శైలి సర్వత్రా అది ఒకే పద్ధతిలో ఆయన అనేక పర్యాయాలు ఏమంటారంటే, మీరు నిర్ణయించే ఆ నిర్ణయము కంక్లూషన్ అది
అది శృతి స్మృతి న్యాయములకు అనుకూలంగా ఉండాలి మూడింటికి. అంటే శృతి వేదము ఏం చెప్పింది, స్మృతికారులు వేదంలో చెప్పిన దాన్ని వ్యాసుడు శ్రీకృష్ణుడు గీతలను వీళ్ళు మళ్ళీ చెప్తారు, అది స్మృతి. ఆ రెండుతో సరిపడదు. న్యాయము అంటే మీ యుక్తి, మీ అనుభవాన్ని బేసిస్గా చేసుకుని మీ యుక్తి. ఈ మూడింటికి కుదరాలి, మూడింటికి పొసగాలి. అంతేగాని కేవలము యుక్తి అంటే హేతువాది అంటారు, అది వర్కౌట్ కాదు. కేవలము శృతి స్మృతి అనే ఒక పుస్తకాల్లో ఎక్కడ ఇలా చెప్పాడు ఎక్కడ ఇలా చెప్పాడు అనుకో ఉంటాడు ఎప్పటికీ. ఇంకా మేము ఆలోచించడం మానేసి సుమారు 30-40 సంవత్సరాలు అయినది, అప్పటి నుంచి ఎప్పుడూ ఆలోచించలేదు. పుస్తకంలో ఉన్నది చెప్పడమే తప్ప కథ చెప్పడం లేకపోతే వాడు రాసింది చెప్పడం వీడు రాసింది చెప్పడమే ఎదుగుతుంది, కానీ మేము సొంతంగా ఆలోచించడం మానేసాము. పీపుల్ దే డోంట్ థింక్, దే డోంట్ నో హౌ టు థింక్, దే ఓన్లీ నో వాట్ టు థింక్. ఎవరు అండర్స్టాండ్ చేసిన పుస్తకాలు అవే ఉంటాయి, అవే థింక్ చేస్తారు, వాటినే చెప్తారు తప్ప ఆలోచించటము అనేది ఉండదు. స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఆలోచించటం అనేది ఉండదు, పరీక్షించుట అనేది ఉండదు, అది తప్పే. కేవలము యుక్తే తప్ప శృతి స్మృతి ఎలా ఉన్నది అనే మాట ఉండదు, అది తప్పే. శృతి స్మృతి న్యాయములు మూడు, ఈ మూడు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఏమని రెండు విషయములు ఉంటాయి, అవిద్యా విషయము విద్యా విషయము. ఒకే ఇప్పుడు ఏం చేయాలన్నాను అంటే మీరు ఏం చేయాలో తెలుసునండి, ఆ విద్యా విషయములో ప్రవేశించి విద్యను సంపాదించి అవిద్యను తొలగించుకోవాలి. ఆ అవిద్య నుండి పుట్టేటువంటి సుఖ దుఃఖము దుఃఖము కామ అవిద్య కామ కర్మ సంసార అవిద్య ఉంటుంది. ఆ విద్య నుంచి కామన పుడుతుంది, కోరిక. కామన నుండి కర్మ చేస్తారు, కర్మ నుండి దుఃఖము పుడుతుంది. సో ఈ విధంగా ఇది ఒక పెద్ద ప్రవాహం ఈ సంసారం. అజ్ఞానము నుండి సంసారం పుడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అవిద్య, దాని నుంచి సంసారం. ఈ రెండింటిని కూడా మీరు పోగొట్టుకోవాలి. విద్యను సంపాదించాలి, విద్య అంటే జ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆత్మజ్ఞానం యొక్క బలంతో విద్యను, ఆ విద్య నుంచి పుట్టేటువంటి సంసారము కూడా మీరు వదిలించుకోవాలి. హాతవ్య అంటే కొట్టడం కాదు, ఓహా త్యాగే. ఓహా త్యాగేకి తవ్య ప్రత్యయం చేస్తే హాతవ్య అవుతుంది. హనహింసానిత్యోకి కాదు, హనహింసానిత్యోహకి తవ్య ప్రత్యయం చేస్తే హంతవ్య అవుతుంది, హాతవ్య అవుతుంది. హాతవ్య అంటే పోగొట్టుకోవాలి, తొలగించుకోవాలి అని కూడా వేదాలు చెప్తున్నాయి, స్మృతికారులు అలాగే చెప్తున్నారు, గీతాచార్య స్మృతి గ్రంథాలు అనే విషయాన్ని చెప్తున్నాయి. మీరు యుక్తితో ఆలోచించండి, మీరు యుక్తితో ఆలోచించండి. యుక్తితో ఆలోచిస్తే కూడా విద్యతో అవిద్యను పోగొట్టుకుని ఆ విద్య వల్ల కలిగే దుఃఖాన్ని పోగొట్టుకోవాలి మనము అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మీకు ఏదైనా చాలా ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను, ప్రాక్టికల్గా ఉండాలి పాఠం. జీవితానికి అన్వయించని పాఠం వల్ల ఉపయోగం ఉంది, జీవితానికి అన్వయిస్తూ ఉండాలి. మనకి జీవితంలో ఏవో దుఃఖాలు ఉంటాయి, బెంగలు దుఃఖాలు భయాలు ఉంటాయి. మీకు ఏదైనా బెంగ భయం ఉన్నది అంటే దాన్ని మీరు యుక్తియుక్తంగా పరిశీలించాలి, విద్య యొక్క స్ఫూర్తితో దాన్ని ట్యాకిల్ చేయాలి. అంతే తప్ప మూర్ఖత్వము అంధవిశ్వాసము బేసిస్గా ట్యాకిల్ చేయకూడదు. సో ఇప్పుడు గాయం తగిలిందనుకో కత్తో ఏదో కొడుచుకుని గాయం తగిలింది, అయితే వంట చేస్తుంటే చేపతో వేలో ఏదో తెగితే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ముందు దాన్ని కడగాలి, పుండుని అదే గాయాన్ని కడిగేయాలి. కడిగేసి స్వచ్ఛమైన కాటన్తో దాన్ని తుడిచి ఆ తర్వాత యాంటీసెప్టిక్ ఏదో ఉంటుంది, ఆయింట్మెంటో ఏదో ఉంటుంది, అది కొంచెం పెట్టి ఆ గాయాన్ని పైన కాటన్ వేసి చక్కటి స్వచ్ఛమైన వస్త్రం అంటే మురికి లేనటువంటి వస్త్ర శకలమును తీసుకుని దాన్ని పట్టుకట్టాలి.
ఇంకా చేయాలి. అంతేగాని మా తాతలకు ముత్తాతల కాలం నుంచి కూడా ఒక పొడకో లేకపోతే ఒక కత్తి లాంటిదో ఒకటి వస్తుంది, దాంతో ఇలా పైన ఇలా మూడు సార్లు అంటే గాయం తగ్గుతుందని అలా చేయకూడదు. ఇంకా మా ఇంట్లో మేము అలాగే చేస్తామండి. పిల్లడికి జ్వరం వచ్చినా కూడా మేమేమో ఏదో కషాయమే ఇస్తాం తప్ప మేము మా అదే పద్ధతి. మా తాతగారు అలాగే చేశారు, మా ముత్తాతగారు అలాగే చేశారు, అది అలా మండిపెట్టకూడదు. అది ఇలాంటి వేడుకు ట్యాకిల్ విద్యతో ట్యాకిల్ చేయాలి, విద్యతో ట్యాకిల్ చేయకూడదు. యూ గాట్ ది పాయింట్? నేను అంతకంటే దృష్టాంతం చెప్తే బాగుంటుందని నేను కొంచెం కాషస్గా ఏదో ఎవరికి ఇబ్బంది కలగని దృష్టాంతం చెప్తున్నా. ఎందుకంటే ఎవరికే లోకంలో విశ్వాసాలు ఉంటాయి. పీపుల్ లవ్ దేర్ మిత్స్. సో వయసులో అటాక్ ఇది పర్టికులర్ మిత్తని నేను అటాక్ చేయట్లేదు, కొంచెం సౌమ్యంగా చెప్తున్నా. కాబట్టి మీకు జీవితంలో ఏదైనా క్లేశం వస్తే దాన్ని విద్య యొక్క బేసిస్ మీద ట్యాకిల్ చేయాలి. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కొంచెం వయసు వచ్చిన అమ్మాయి, ఒక 20 ఏళ్ళ అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఆయన ఆ యజమానికి ఎవరో చెప్పారు దెయ్యం పట్టుకుంది. దెయ్యం పట్టిందంటే ఈయన భూతవైద్యుడి ఇంటికి బయలుదేరాడు. ఆ భూతవైద్యుడు ఇంక కబురు పెట్టాడు. వాడు వేప పొన్నలు సీసాలో పట్టుకొస్తుంది. వాడుకో అసిస్టెంట్ కూడా ఈ అవిద్యకి వెళ్ళే అసిస్టెంట్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి స్వామీజీ ఇది అంటే ఏమయ్యా నీకేం పిచ్చాయన్నా ముందు ఆ భూతవైద్యుడి మానిపించి మనుషులు వచ్చేసింది. ఆయన రూపాయలు దక్షిణ ఇచ్చేసి కొబ్బరికాయ ఆయన కావాల్సిన పండుగ ఫలం ఇచ్చి పండుగ చేసేది ముందు గట్టి డఫ్. ఈ అమ్మాయిని నాకు తెలుసున్న సైకియాట్రిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడతాను, ఆయన తీసుకెళ్ళాను. అంతేగాని ఏం పట్టింది భూతం పట్టింది దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ యూ షుడ్ నాట్ ఎంటర్టైన్. సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంది ఆ అమ్మాయికి, ఏదో డిప్రెషన్లో ఉంది, ఉంటాయి సంసారం అంత తర్వాత ఉంటాయి. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అతను నేను చెప్పిన పని చేశాడు. ఆ సైకియాట్రిస్ట్ కొంత మందు వదిలిచ్చాడు. తర్వాత క్రమంగా సర్దుకుంది, దానికి వచ్చి పరిస్థితులు వచ్చి తర్వాత ఆ మార్గం సుఖంగానే ఉంది. అలాంటి మార్గం చూసుకోవాలి. కానీ ఇలాగంటి మూర్ఖత్వంలోకి పడకూడదు. కన్యాశోక్తం చూసారా? దాంట్లో గురజాడ అప్పారావు కన్యాశోక్తంలో ఇలాంటి సందర్భం అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా పరిస్థితిని ట్యాకిల్ చేసినప్పుడు విద్య అవిద్య రెండు ఉంటాయి. విద్య బేసిస్ మీద ట్యాకిల్ చేయాలి. కానీ విద్యతో అవిద్యను, అవిద్య నుంచి వచ్చేటువంటి దుఃఖాన్ని దూరంగా పెట్టి దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయటం అవసరం. సరిగ్గా వేదములు అవి ఆ మాటే చెప్తున్నాయి. వేదములు మూర్ఖంగా నిన్ను చేయమని చెప్పట్లా. స్మృతులు గీతా ఇత్యాది స్మృతులు అలాంటి మాట చెప్తున్నాయి. స్మృతులు అంటే నువ్వేదో అవకతవక పుస్తకం పట్టుకొచ్చే స్మృతి అంటే కుదరదు. యోగ్యమైన స్మృతులు ఇలాగే చెప్తారు. మన యొక్క యుక్తి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి విద్య అవిద్య రెండింటి యొక్క తేడాన్ని సాధకులు గమనించాల్సి ఉంటుంది. ఇంకా అసలు పూర్ణపక్షం దగ్గరికి రాలేదు మన కష్టం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఓం త్ర్యంబకం యజామహే సుఖమిదం పుష్టివర్ధనమ్.